పొగ త్రాగటం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. తినమ్మ జీవితం అర్థం కానప్పుడు అనంతం, అర్థమైతే అంతం. ఆలోచించే ప్రతి క్షణం నా ప్రాణం నాకు దూరమవుతుందని అర్థమవుతుంది. నా హృదయం ఓ అమ్మాయి దగ్గరే ఆగిపోయేంత వరకు నాకు తెలియదు జీవితంలో చాలామంది అమ్మాయిల్ని కలిసి తప్పు చేశానని. నా పేరు సింగిల్
తో సెటిల్ అయిపోతే సంకనాకి పోతావ్రా, ప్లెంటీ ఫిగర్స్ తో డేటింగ్ చేస్తే పుణ్య పురుషుడు అవుతావురా. సింగిల్ ఫిగర్ తో సెటిల్ అయిపోతే సంకనాకి పోతావ్రా, ప్లెంటీ ఫిగర్స్ తో డేటింగ్ చేస్తే పుణ్య పురుషుడు అవుతావురా. ఓకే బాణమని ఓకే జానని శ్రీరాముడిలా ఈ రోజుల్లో ఉంటే కుదరదురా. ఊరు వాడదెగ ఊరు వాయించి సెటప్ లెక్కన కృష్ణుడి స్టైల్ ఫాలో. పోగేసుకోవడమే కదా, అదేదో ఇక్కడే చేస్తే రోజు నీతో మాట్లాడచ్చు కదా అని. నువ్వు బాగా మాటలు లేచావే. ఓయ్ కాఫీ టీ లాంటివి ఏం వద్దు, డైరెక్ట్ లంచ్ చేసేద్దాం. ఇక నువ్వు వంట నేర్చుకోవా? ఇలా అయితే ఎలా, రేపు పెళ్ళయ్యాక వచ్చేవాడు ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు, వాడు చేసి పెడతా నేను తిని పెడతా. ఇక చాలేవే నువ్వు నీ మాటలు. అయినా మన డిక్షనరీలో పెళ్లి అన్న పదమే లేదుగా. అందరూ ఇలాగే అంటారు కానీ అది మాత్రం తప్పదు. కానీ నేను తప్పించుకుంటాగా. కార్తీక్ కార్తీక్ ప్లీజ్ స్టాప్ కార్తీక్ ప్లీజ్ స్టాప్. గాడ్. హే ఏమైంది, ఇంత స్పీడా, నీకు భయం లేదా? బాధపడే వాళ్ళ సంతోషాన్ని భయపడే వాళ్ళ సుఖాన్ని పొందలేరు బేబీ. నువ్వెప్పుడిలాగే సరదాగా ఉంటావా? యా, కాలిపోయిన క్యాండిల్ ఖర్చెప్పిన క్షణాలు చరిత్ర, అవి మనకు ఉపయోగపడవు. భవిష్యత్ అంటే ట్రైలర్ చూసి సినిమాను ఎక్స్పెక్ట్ చేయడం లాంటిది. ఏం జరుగుతుందో ఎవ్వడికి తెలియదు, అందుకే జరిగే ప్రతి క్షణం జాలీగా ఎంజాయ్ చేయడమే నాకు తెలిసిన ఫిలాసఫీ బేబీ. కానీ నీ ఫీలింగ్సే బాగలేవు. ఫీలింగ్స్ని దాచుకునే ఆర్ట్ దేవుడు మగాళ్ళకి ఇవ్వలేదు. ఎంతైనా దేవుడు కూడా స్త్రీ పక్షపాతే కదా. కోరిక కళ్ళల్లో కనిపిస్తుంటే కనపడకుండా రెప్పలతో కప్పేస్తారు. ఆ చూపులకు అర్థం తెలియకే అబ్బాయిలు పిచ్చోళ్ళైపోతారు. మనసులోని మాటలు బయటికి రాకుండా అందమైన పెదాల మధ్య దాచేయడం న్యాయమా? దాచేయక
డిస్ప్లే చేస్తావా మరి? గుడ్ మార్నింగ్ మాధవ్. నీకు ఎవ్రీడే గుడ్ మార్నింగ్ ఏరా. ఫ్యామిలీ ఉంటే ఫ్యాంటసీలే మిగులుతాయి. ఈ డైలాగులు నీకు సూట్ అయినట్టుగా మాకు సూట్ అవ్వలే. ఈ రోజు ఇంటర్వ్యూలు ఉన్నాయి. వచ్చే మూడ్ లేదురా. ఈసారి నువ్వు గాని, నేనొచ్చి సైన్ చేస్తా. సంతకాలు పెట్టడం కోసమే పుట్టావు. సాయంత్రం బాలగాడి ఫ్లాట్కి వచ్చాయి, మందేద్దాం. నాకు ఇక్కడ చాలా పని ఉంది, నువ్వు పెట్టాయి. సరే సరే. హే బేబీ, విల్ వి గో అనదర్ రైడ్? బ్యూటీ మీద ఉన్న కేర్ భర్త మీద లేదు. ఆ ఈ కవరింగ్ కి కలరింగ్ కి తక్కువేం లేదు. టీ ఇచ్చావుగా, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. ఆల్రెడీ టిఫిన్ రెడీ అయిందండి. మరే ఇంకా ఎక్కడ నిలబడ్డావు? మా ఫ్రెండ్ కీర్తి వచ్చింది, మీకు ఒకసారి గుర్తు చేద్దామని. నీకే తిండి దండగా అనుకుంటే మళ్ళీ నీకు ఫ్రెండ్. తన హాస్టల్లో ఉంటానందండి. మీరు జాబ్ ఇప్పిస్తారని. ఇప్పుడు మీ ఫ్రెండ్ కి జాబ్ అంటావు, రేపు ఆడవాళ్ళందరికి స్వేచ్ఛ అంటావు, నువ్వు కూడా ఉద్యోగం చేస్తానంటావు, నా నెత్తి మీద ఎక్కుతావు. ఇవన్నీ నాకు అవసరమా? తీసుకో. నా అవసరాలకి మీరున్నారు, తన అవసరాలకి జాబ్ అవసరం. కీర్తికి వెనక ముందు ఎవరూ లేరండి, ప్లీజ్. ఈ మాత్రం దానికి కాళ్ళ మీద పడక్కర్లా, ఆఫీస్కి వచ్చి కలవ మనం. అప్పుడు హీరో ఆడి గురించేగా వెయిటింగ్. మనడు గురించి కాదురా, నా సినిమాలో హీరో గురించి. అలా సాయంత్రకాల సమయంలో ఓపెన్ చేస్తే సులోచనకి తెలిసిపోద్దేమోరా. జామాకు తింది గానీ ఏం తెలియదు. అవునా? చెప్పనా? నువ్వు చెప్పరా. అంటే ఇప్పుడు సినిమా కథ చెప్పనా, సీరియల్ కథ చెప్పనా? ఏది కావాలంటే చెప్పరా. సీరియల్ బెటర్, సాగా తీసుకోవచ్చు. అలా ఓపెన్ చేస్తే ఫోన్ వచ్చి చూడు. చెప్పవే. టైం 10:30 అయిందండి, మీరు ఇంకా భోజనానికి రాలేదు. ఎవరు నువ్వు? 10:30 కాకపోతే 1 గంట అవుద్ది. ఫ్యామిలీ మ్యాటర్. ఇప్పుడు ఏంటి నీ గోలా? అంటే పెళ్ళం అంటే ఇంటికి వస్తే డోర్ తెరవాలి, ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టాలి, అలిసొస్తే కాళ్ళు పట్టాలి. డోర్ మూసుకుని ఫోన్ పెట్టే. ఆఫీస్ లో అమ్మాయిలకి ఇచ్చే వాల్యూ కూడా వైఫ్ కి ఇవ్వకపోవడం తప్పురా. తప్ప, తోటకూర కట్ట. ఆఫీస్ లో అమ్మాయిలు రిలీజ్ అయిన సినిమాలు లాంటోళ్ళు, వాళ్ళు ఎప్పుడొస్తే అప్పుడే చూడాలి. అదే పెళ్ళం అనుకో, ఇంట్లో టీవీ లాంటిది, అవసరమైతే చూడొచ్చు లేకపోతే కట్టేయచ్చు. నువ్వు చెప్పరా. ఓపెన్ చేస్తే ఇంకా మొదలెట్టలేదా? మొదలెడతావరా, ఇందాక నుంచి ఓపెన్ చేయనట్లేదు. నీకోసమే వెయిటింగ్. ఇల్లు చెప్పకపోతే నేనే చెప్పుకోవచ్చు కదా. హీరో అలా ఇల్లు, తర్వాత ఇలా వచ్చి అలాగంటే. ఒరే అప్కమింగ్ డైరెక్టర్, లవ్ స్టోరీలు కాకుండా, పెళ్లి స్టోరీలు కాకుండా, మంచి రొమాంటిక్ స్టోరీ చెప్పరా. మందు సమ్మగెక్కేయాలి. మందెక్కలా? ఇటు పడుకోవడానికి జోలపాటుకు ఒక కథ, బాబుకి మందు ఎక్కడానికి ఒక కథ, ఇటు ఎంటర్టైన్మెంట్ ఒక కథ. డైరెక్టర్ అంటే ఎటకరం ఉందిట్రా. కథలు కావాలంటే కథలు, కథలు అంటే మా దగ్గర లేవేంటి చెప్తాం. ఓపెన్ చేస్తే సులోచన ఫోన్ చేస్తుందిరా. ఎత్తరా, నీ మీద ప్రేమ పొంగి పొర్లుతున్నట్టు. ఈ మందు కొట్టిన సంగతి తెలిస్తే రేపటి నుంచి నాతో మాట్లాడదేమోరా. ఫోన్ లో ఎలా తెలుస్తుందిరా? మాట్లాడితే స్మెల్ వస్తుంది కదరా. మందు కొడుతున్నావా? నేను చెప్పిన మందు కొట్టే స్మెల్ వస్తుంది. ఆ బేవర్స్ బ్యాచ్ తో కూర్చొని మందు కొడుతున్నావు కదా. ఏంటే, మాది బేవర్స్ బ్యాచ్? అంటే నీది మంచి బ్యాచా? అందుకేనా ఎత్తిపోతల పథకం కింద ఎత్తి చుబ్బే. రే కార్తీక్, అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? నువ్వు చెప్పవే. ఇప్పటి వరకు ఒక 5 లక్షలు నొక్కేసింటావా? అయ్యబో, 5 లక్షల ఫైడీతో అర్ర సినిమా తీసేస్తానరా. మూసుకోరా, తాగుపోతే విధవా. సర్రుమాని కాలింది కదా, అసలు మందు కనబెట్టిందే నిజాలు మాట్లాడడానికి తెలుసా? నీతో నాకు మాటలేంటి? చూసావా, దెబ్బకు ఫోన్ పెట్టేసింది. రేయ్, నువ్వు నా కొంప ముంచేటట్టున్నారా? రేయ్, కొంప ముంచడం పక్కన పెట్టు. నువ్వు దాన్ని వెంటేసుకొని తిరిగావనుకో, నీ కొంపే లేకుండా చేస్తుంది. అందుకే నా మాట విని డ్రాప్ అయిపో. డ్రాప్ అయిపోడు చెప్పినంత ఈజీ కాదురా. ప్రేమిస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. బాధపడడానికి బెంగ పెట్టుకోవడానికి మన నీలా ప్రేమ పెళ్లి బ్యాచ్ కదమ్మా, అదో టైప్. ట్యాంక్ ఫుల్ అయిపోయినాయి, ఎక్కడో అక్కడ గోడ బద్దలు కొట్టేసేయాలి. ఈ గోడ బాగుంది. రావే, వీడెవడే సిగ్గు లేకుండా లేడీస్ హాస్టల్ ముందు పోసేస్తున్నాడు.
బాబోయ్. ఓయ్, మైండ్ దొబ్బిందా ఏంటి నీకు? నీ అబ్బా వేరే ప్లేస్ ఏం దొరకలేదా నీకు? కామన్ సెన్స్ లేదా? ఇడియట్, పోయిపోయి లేడీస్ హాస్టల్ దొరికిందా నీకు? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏంట్రా ఆ చూపు, బ్రెయిన్లెస్ ఫెలో. ఏ రావే, వాడితో నీకేంటి, పిచ్చోళ్ళా ఉన్నాడు. నువ్వు ఆగు, నీతో మాట్లాడట్లే. మీరు తిట్టా తిట్టించుకోవడం నీకు సిగ్గు లేకపోయినా తిట్టడానికి నాకైనా ఉండాలి కదా సిగ్గు. సిగ్గా? సిగ్గు పూబంతి విసిరే సీతామాలచ్చి మొగ్గ మొగ్గ మొగ్గ. పోరా నువ్వు, రావే. ఏమండి, ఇంకాసేపు తిట్టండి, లేకపోతే వచ్చినప్పుడల్లా ఇక్కడికే వచ్చి పోస్తా. ఇంకోసారి ఇక్కడికి వచ్చావనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తా, అప్పుడు నువ్వు పోయక్కర్లేదురా, వాళ్ళే వచ్చి పోయిస్తారు. అక్కడ దాకా ఎందుకులేండి, ఇక్కడే బాగుంది. సార్ కాఫీ. ఏంటా బిల్డప్? దడుచుకుంటున్నారు అందరు ఇక్కడ. బిల్డప్ కాదండి, బర్త్డే. విష్ మీ హ్యాపీ బర్త్డే. కొన్నావా, కొట్టుకొచ్చావా? కోటు కొందామంటే డబ్బు లేదు, కొట్టేయడానికి దమ్ము లేదు. అనవసరమైన రిస్క్ ఎందుకని అద్దెకి తీసుకొచ్చా. ఇదేంటి ఇక్కడ? ఎవరావిడ? నా డ్రీమ్ గర్ల్. లైవ్ లోకి వచ్చేసింది, ఇంకా లైన్ లోకి రాలేదు. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ ప్రణవ్. హై, ఐమ్ కీర్తి. హలో, కొత్తగా మన ఆఫీస్ లో జాయిన్ అయ్యా. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. హి ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆల్సో. సురోజన. హై, ఐమ్ కీర్తి, నైస్ టు మీట్ యు. అసలైన వాళ్ళకి పరిచయం చేయకుండా ఇంకెవరికో పరిచయం చేస్తున్నాడు, చెప్తాను. ఆగరా బాబు, త్వరగా రారా బాబు, వెయిటింగ్ ఇక్కడ. కార్తీక్. అర్థమైనట్టుంది యదవకి. రే కార్తీక్, షీఈస్ కీర్తి, న్యూ జాయినింగ్. కీర్తి. హాయ్. ఇందాక చెప్పాడుగా. ఎక్స్క్యూజ్ మీ. హలో. బాగుంది. ఎక్స్క్యూజ్ మీ. అదే, ఐ మీన్ మీరు ఆఫీస్లో జాయిన్ అవ్వడం చాలా బాగుంది. వదులుతారా? ఏంటది? చెయ్యి. ఓ, ఐఎమ్ సారీ. బై ద వే, టీ కాఫీ కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? నేనేమైనా మీ ఇంటికి వచ్చానా? ఇల్లు అయితే ఏంటి, ఆఫీస్ అయితే ఏంటి, మర్యాద మర్యాదేగా. నో థ్యాంక్స్. బాయ్. ఏం చేస్తున్నారా? పని చేస్తున్నారా? అదే, ఓ ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని పని చేస్తే జంక్షన్ జామ్ అయిపోయి ఇక పిల్లలు పుట్టరంట. మరి ఎక్కడ పెడితే పుడతారు? ఇలా అడుగుతుందండి. నీకు ఇది కూడా తెలీదు? మా ఆఫీసులో కమల రోజు ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని పనిచేసేది. ఇద్దరు కమల పిల్లలు పుట్టారు తెలుసా? ఇప్పుడు నువ్వు తెలిసి మాట్లాడుతావా తెలియక మాట్లాడుతున్నావా? నాకు తెలిసే మాట్లాడుతున్నారా? బుర్ర తక్కువ ఎదవా, ఆడి చెప్పేది అబ్బాయిల గురించి, అమ్మాయిల గురించి కాదు. జెండర్ నాలెడ్జ్ లేదు ఎదవకి. బావా, ఒక అద్భుతమైన కట్ చేశాను, ఇంటావా? నాకు ఇక్కడ చాలా సీన్లు కరెక్షన్స్ ఉన్నాయి, మూసుకొని పని చేసుకో. రే, ఏం మూసుకుంటావురా? హలో, సుచిత్ర గారండి మాట్లాడేది? కాదండి, నా పేరు కీర్తి, రాంగ్ నెంబర్. కీర్తి, నేను కార్తీక్ని మాట్లాడుతున్నా. నా నెంబర్ ఎలా సంపాదించావ్రా? పిచ్చిదానా, ఈ రోజులో డబ్బులు సంపాదించడం కష్టం గాని నంబర్ సంపాదించడం ఎంతసేపు చెప్పు. చా, నీకు అసలు సిగ్గు సరళ లాంటివి ఏమి లేవా? సిగ్గు పూపంతి విసిరే సీతామాలచ్చి మొగ్గ మొగ్గ మొగ్గ. నువ్వు అసలు మనిషివేనా? చా, ఊరుకోండి, ఎదోడోట్లు మీరును. అసలే అమ్మాయిలు పడట్లేదండి. ఇదేంటి ఇలా కట్ చేసింది? పాపం, పాప బాగా ఫీల్ అయినట్టుంది. పాప ఈ వీడంటే ఇక్కడ మళ్ళీ ఎక్కడ ప్లేస్ దొరికినట్టు. చిచి రావే, వాడు పోసుకున్నాక పోదాం. వాడికి నువ్వు భయపడతావేంటి? భయం కాదే, వాడంటే నాకు ఇరిటేషన్, కావాలంటే నువ్వు వెళ్ళు. ఏయ్ విను, అదేంటి అలా పారిపోతుంది, చీకట్లు ఏం చూసిందో పాపం. హాయ్. నువ్వేంటి ఇక్కడ? అదే, ఫోన్ చేస్తే చంపేస్తానన్నావు కదా, అందుకే నేను హంతకురాలను చేయడం ఇష్టం లేక డైరెక్ట్గా వచ్చేసా. థ్యాంక్స్, చాలా మంచి పని చేశారు. ఇంకా బయలుదేరతారా? లేదండి, నిన్న రాత్రి మీరు బాగా హర్ట్ అయినట్టున్నారు, అందుకే నా కార్లో ఆఫీస్ వరకు డ్రాప్ చేసి సారీ చెప్దామని
అప్పుడైనా మీరు నన్ను క్షమిస్తారని. బాబు నీ థ్యాంక్స్ అక్కర్లేదు, నీ హెల్ప్ అస్సలు అక్కర్లేదు. దయచేసి ఇంకెప్పుడు ఇటు రాకు. నిన్ను చూస్తే కొందరు భయపడి చస్తున్నారు ఇక్కడ. అది కాదండి, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఆటో. ఓకే, ఆఫీస్లో కలుద్దాం. సార్ కాఫీ. నారాయణ, డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్, వెళ్ళు. ఓకే సార్. ఓ చూపు చూసే నీ సొమ్మేం పోతుంది, ఒకసారి ఇటు చూడొచ్చుగా. చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. నారాయణ కాఫీ తీసుకురా. కాఫీ లేదు సార్. కొన్ని టీ తీసుకురా. టీ కూడా లేదు సార్. హార్లిక్స్ బూస్ట్ ఏదైనా తీసుకురా. ఏమి లేవు సార్. పోనీ విషయం తీసుకురా అయ్యా. ఓకే సార్. ఇదిగోండి సార్. ఏంటిది? ఫినాయిల్. ఇది కూడా విషయం లాంటిదే. పోసే గొంతులో, దరిద్రం వదిలిపోద్ది. వెటకారం వద్దు నారాయణ, కాస్త మమకారం చూపించు. ఇంతకీ నా బడ్జెట్ ఎలా ప్లాన్ చేస్తున్నావు? అంటే నా దగ్గర డబ్బులు లేవు, కాస్త సింపుల్గా ప్లాన్ చేద్దామని. సింపుల్గా కానీ చేస్తావా? సిగ్గులేదారా నీకు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరికి బిగ్ పార్టీ అని చెప్పేశా. బర్త్డే పార్టీ గ్రాండ్ గా ప్లాన్ చేయలేదనుకో, చంపేస్తా. చెప్తావే చెప్తావు, ఎందుకు చెప్పావు? డబ్బులు నీవి కాదు కదా. ప్లీజ్ నువ్వు ఆగరా బాబు, మేము మాట్లాడుకుంటున్నాం కదా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఒక్కసారి చూడవే, ఏనుగులా ఉండేవాడు పీనుగులా తయారాడు. నువ్వు పీనుగులా ఉండేదానివి, ఏనుగులా తయారావు. నాలుగు కింద పెట్టి చప్పరించి 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 తింటున్నావు కదే. నీ పర్సనాలిటీ ఒకసారి అద్దంలో చూసుకోవే, నీకే అర్థమవుతుంది నువ్వు ఎలా తయారయ్యావు. రే దీన్ని కట్టుకుంటే అమ్మ వదరా, అమ్మమ్మ అవుతుంది. పాపం మా వాణ్ణి చూడవే, శాంసంగ్ ఫోన్ లాగా స్మార్ట్ గా ఉండేవాడు. నువ్వు వచ్చాకే చెదలు పట్టిన చైనా ఫోన్ లాగా తయారాడు. కాస్తైనా జాలి పడవే. అసలు నువ్వేంట్రా మధ్యలో? మా మధ్యలో 190 ఉంటాయి, నీకేంట్రా నొప్పి? 190 అయితే పర్లేదే, ఏకంగా 500,000 దాటేశాయి ఇక్కడ. అసలు ఏమనుకుంటున్నావు రా నా గురించి? ఉన్నదే అనుకుంటారు ఇక్కడ, లేదు అనుకుంటారు కదా. ఎందుకు గొడవ పెట్టుకుంటారు? నువ్వు ఆగవే. ఇలా చేసినా నువ్వు ఆగవే, నీతో తర్వాత వచ్చి మాట్లాడతా. కరమరా బాబు, నాకు ఎందుకు వచ్చి పెట్టేసావు? చెప్పేసావు రా నీ ఫ్రెండ్కి. హాయ్ బై. ఉదయాన్నే హాస్టల్ దగ్గర కలిసావు, ఇప్పుడు దాకా ఆఫీస్ లో చూసావు. అదే, అయినా ఇప్పుడే చూసినట్టు కొత్తగా నటిస్తావేంటి? అదేంటో తెలీదు, ఎప్పుడు చూసినా నువ్వు కొత్తగానే కనబడతావు. ఓహో, నీకు అలా కనిపిస్తున్నానా? కనిపిస్తేనే కదా చెప్పేది. అయితే నీకేదో కొత్త కామెర్లో లేక చెత్త కామెర్లో వచ్చింటాయి, పోతావు త్వరలోనే పోతావు. నీలాంటి పొగరుబోతులే ఫట్టుమని పడిపోతారు. పడిపోతావు. ఆల్రెడీ పడేసావుగా. ఇంకా పనవలేదుగా, కొద్దిగా వెయిట్ తగ్గాలి. హీరో తన పవిత్ర ప్రేమను తెలియజేయడానికి హీరోయిన్ ని ఒక అందమైన లొకేషన్ కి తీసుకొచ్చాడు. ఆ ప్రకృతిని చూసి హీరోయిన్ ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఏదో సీరియస్ గా రాస్తున్నావు బావా? ఒక పవిత్రమైన సీన్ రాశాను రా, ఇప్పుడే చెప్తాను చూడే. ఒరే బాలా, ముందు నా సీన్ ఫినిష్ చేసుకుని వస్తా, తర్వాత నీ సీన్ ఏంట? అబ్బా కొత్త సీన్ అంట, విందాం కదా. వాడు వినిపిస్తాడు, నేను చూపిస్తాను కదా, పదా ముందు. అబ్బా మనం పవిత్ర ప్రేమను కంటిన్యూ చేద్దాం. హీరో పూలగుత్తి చేత్తో పట్టుకుని ప్రేమతో హీరోయిన్ దగ్గరికి పిలిచి, బట్టలా? రే బాలా, వీళ్ళు ఎన్ని సీన్లను డిస్టర్బ్ చేసినా నీ సీన్ నుంచి మాత్రం నువ్వు బయటకు రాకూడదు. కంట్రోల్, కంట్రోల్ ఎవర్ సెల్ఫ్, కంట్రోల్ ఎవర్ సెల్ఫ్ నాన్న. రాయ్ ప్రేమ తో బాబోయ్ దగ్గరికి పిలిచి. వీళ్ళు కథ మార్చేస్తున్నారు. పవిత్ర ప్రేమ, పవిత్ర ప్రేమ. హీరోయిన్ సిగ్గుతో నేను రాస్తుందండి. అయ్య బాబాయ్, అబ్బో అయ్య బాబాయ్, రావాలి నా వల్ల కాదు బాబాయ్, బాబాయ్ బాబాయ్. నెక్స్ట్ టైం నీ ఫ్రెండ్ కూడా తీసుకురా, ఓకేనా? ఈడేంటి పొదుగుతున్న కోడిపెట్ల అలా ఊగుతున్నాడు? రే బాలా, ఏదో సీన్ చెప్తానన్నావుగా, ఇప్పుడు చెప్పు.
నేనేం చెప్పను, నాకేం రాదు, ఎలాండి. పర్లేదు చెప్పండి. నాకేం రాదండి. అబ్బా నాకు వినడం అంటే చాలా ఇష్టం. ఇంటికి వెళ్ళి సెన్సిటివ్. ఇందాక ఏదో వినిపిస్తానన్నాడు కదా, వినకూడదు ఏదో విన్నట్టున్నాడు. వస్తున్నా. వస్తున్నా. హాయ్ కీర్తి, రావి లోపలికి కూర్చోవే. ఏంటే హాట్ వాటర్ రావట్లేదు? గీజర్ పాడైందండి, ఓనర్ కి కంప్లైంట్ చేశాను, రేపు చేయిస్తా అన్నారు. పక్కనే బకెట్ లో హాట్ వాటర్ పెట్టాను చూడండి. షాంపూ ఎక్కడ పెట్టావే? ఈ పెవడు రుద్దుతాడు, తలకి షాంపూ ఎవడ పెడతాడు? నీ బాబా ఇవాళ మొట్టమొదటి చేస్తున్నాడు, ప్రతిరోజు చెప్పి చేయించుకోవాలి నీతో. టిఫిన్ అయిందా? రెడీ అండి, మీదే లేటు. రెడీ అయిందని చెప్పు, లేటు గీటు అని ఎక్స్ట్రాలు మాట్లాడకు, పెట్టు. ఎప్పుడు చప్పుడు ఇడ్లీ ఈజీగా అయిపోతుంది నీకు. హాయ్ కీర్తి, హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్? యా ఐ హ్యాడ్, యు క్యారీ ఆన్. బావులేదు. తెస్తున్నానండి. ప్రతిరోజు చెప్పిందే చెప్పించుకుంటా, ఏదో కొత్తగా చేస్తున్నట్టు. నాప్కిన్ షూ వేయ్. ఏంటి మాధవ్, కనీసం నీ షూ కూడా నువ్వు వేసుకోలేవా? ఇది ఎందుకున్నట్టు? నాకు సేవలు చేయడానికే కదా. అసలు భార్య అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా కీర్తి? బానిసని బాగా పాలిష్ చేస్తే వచ్చిన పదం భార్య. ఏమ రైట్? త్వరగా తొడుగు. అయిపోయిందండి. ఏంటింత ఎర్లీగా వచ్చావు? మీ ఫ్రెండ్తో ఏమైనా పనుందా? ఏమి లేదు, ఆఫీస్కి ఇంకా టైం ఉంది కదా అని వచ్చాను. కానీ ఇది ఇంత బిజీగా ఉంటుందనుకోలేదు. ఉదయాన్నే 4 ఇడ్లీ ముక్కలు చేస్తే దాన్ని బిజీ అంటారా? అంతేలే, మీ ఆడవాళ్ళు ఆడవాళ్ళనే సపోర్ట్ చేసుకుంటారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు నానా కష్టాలు పడి మిమ్మల్ని పోషించే మగాడిని మాత్రం గొప్పోడని ఒప్పుకోరే. గీసేవే త్వరగాతే. ఇదిగోండి. అట్లకు అట్లకు ఇరిటేట్ చేయకు పొద్దునే. బాయ్ పవిత్ర. వీడికి సాఫ్ట్వేర్ జాబ్ ఎవడిచ్చాడు రా బాబు, పక్క మాస్ ఫెలోలా ఉన్నాడు. రౌడీ వెదవ. కాస్త ఉప్పు కారం తినొచ్చుగా, ఫీలింగ్స్ బయటికి వస్తాయి. సార్ కాఫీ. నారాయణ, ఇప్పుడిప్పుడే లైన్ క్లియర్ అవుతుంది. ఈ టైంలో నువ్వు టీలు కాఫీలను డిస్టర్బ్ చేయకు. దొబ్బే. ఓకే సార్. కాఫీకి వస్తావా? తాపిగా తాగొద్దాం. ఎందుకంత సీరియస్? కాఫీ నచ్చకపోతే కూల్ డ్రింక్, కాస్త కూల్ అవుతావు. నువ్వే నచ్చకపోతే? నచ్చేదాకా ట్రై చేస్తావండి. నువ్వెప్పటికీ నచ్చావు. ప్లీజ్ గెట్ లాస్ట్. ఓకే. వీడికి అసలు సిగ్గే లేదు. ఏంట్రా, వర్కౌట్ కాలేదా? కాస్త టైం పట్టొచ్చురా. తెగ ఫాలో అవుతున్నావు కదా. అందమైన ఫిగర్స్ దొరకడమే కష్టమమ్మా, బయట చాలా కాంపిటీషన్ ఉంది. మన ప్రయత్నం మనం చేయాలి కదా. కాంపిటీషన్ లవ్వా? చేచే, అలాంటి పనులు మనం ఎందుకు చేస్తాం? జస్ట్ అంతే. ఓర్ని ఈడు బాగా ముదిరిపోయాడు. మాదాపూర్ హాస్టల్. నువ్వెక్కడికి? పబ్లిక్ ఆటో అండి, మేము ఎక్కకూడదా? షేరింగ్ ఆటో అనుకోండి, పోనీ దారిన పోయే దానే అనుకోండి. మీరు ఊరుకోండి, ఆటో వాళ్ళని కూడా బతకనియాలి కదా. చిన్న నువ్వు పోనీరా. నాకు తెలుసురా, నీతో కొంచెం చనువుగా ఉంటే చాలు ఇలాంటి చెత్త ట్రిక్స్ ప్లే చేస్తావని. ట్రిక్స్ కాదు కీర్తి, ట్రూత్. నువ్వంటే నాకు ఇష్టం, నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. ఏంటి లవ్వా? లవ్వా ఆత్మవంచనకు అందంగా పెట్టుకున్న పేరే ప్రేమ. లవ్ టైం వేస్ట్ ప్రాసెస్, మనకు అది మ్యాచ్ అవ్వదు. మరేంటి, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? మ్యారేజా? మనలాంటి మోడర్న్ పీపుల్కి అది అవుట్డేటెడ్ ట్రెండ్. భరించేవాడు భర్త, భరించబడేది భార్య అనేది ఫూలిష్ ఫీలింగ్స్. సర్దుకుపోవడం, ఒకరిష్టానికి మరొకరు అడ్జస్ట్ అవ్వడం, ఇవన్నీ నాకు నచ్చవు. ఇంటి పనులని సమానంగా పంచుకుందాం, ఖర్చుని షేర్ చేసుకుందాం, ఒకరికొకరు తోడుగా ఉందాం. కోపాలు తాపాలు బలవంతాలు పెత్తనాలు ఇవేవి ఉండవు. ఎవరి సంపాదన వారిది, ఎవరి జీవితం వారిదే. సరదాగా బతికేద్దాం. ఏమంటావు? అంటే
ఒకరికొకరు సహకరించుకుంటూ జాలీగా లైఫ్ జర్నీ చేద్దాం అంటావు. ఎగ్జాక్ట్లీ, లివింగ్ టుగెదర్. ఏయ్ అప్పు, చిన్న తీసుకో. కీర్తి, కీర్తి, ఇరుగు పొరుగు వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి? సహజీవనం. చెప్పుచ్చు కొడతారు. ఐ హేట్ దిస్ హిపోక్రసీ. నేను నా కోసమే బ్రతుకుతాను. అందరి కోసం నువ్వు బ్రతకకు, నువ్వు నీ కోసం బ్రతుకు. లైఫ్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. వీడికి అసలు బుద్ధి లేదు. వీడు వీడి చెత్త ఇడియాలు, బ్రెయిన్లెస్ పిల్లలు. గుర్తుపెట్టుకో, లోకలు కాకలు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మానాన్నను వదిలేసి వెళ్ళిపోయిందని అంటారు. అదే తల్లిదండ్రులు పెళ్లి చేస్తే ప్రేమించిన వాడిని మోసం చేసిందని అంటారు. అదే పేరెంట్స్ కన్విన్స్ అవుతారని వెయిట్ చేస్తే పిచ్చిది పెళ్లి చేసుకోకుండా లైఫ్ వేస్ట్ చేసుకుందని అంటారు. కీర్తి ఆలోచించుకో. హీరోయిన్ 40 సంవత్సరాల నిరీక్షణ తర్వాత నడుచుకుంటూ హీరోయిన్ చూసి తన్మయించింది. కత్తిపోటు, ఆ కత్తిపోటు వాళ్ళిద్దరినీ కలిపింది. వాళ్ళిద్దరూ కౌగులించుకున్నారు. దీంతో శుభం ఎలాగుందండి బాబు? ఇంకో పెగ్. పెగ్ అంటే జ్యూస్ కదా? కొంచెం జ్యూసేలే. కొంచెమా అంటే మిగతాది? అయ్యబాబోయ్, ఇప్పుడు చాలా ట్రెడిషనల్ గా ఉంది. చెప్పండి, పాత్రలు ఎలా ఉన్నాయి? చాలా చెత్తగా ఉంది. ఏంటి, మీ సినిమాలో హీరోయిన్ సిగరెట్ కాల్చుదా? మందంటే అసహ్యమా? ఒకే బాయ్ ఫ్రెండ్ తో లైఫ్ లాంగ్ ఉంటుందా? పోవయ్యా, చెప్పావులే గాని పాత చింతకాయ పచ్చడి కథలు అవసరం లేదు. అట్టర్ ఫ్లాప్ నీ సినిమా. చింతకాయ పచ్చడి ఇంతకి వచ్చిందా రాలేదా? పార్టీ బాగుంది కదా? ఇంకా ఈ బర్త్డే లేంటో ఎందుకు రాదు? మన కోసమైనా రావాలి కదా. హాయ్. వామ్మో, వీడంటే బాబు ఇక్కడ కూడా దాపరించాడు. వాడిని చూసి నువ్వు భయపడతావు? వచ్చావా? నువ్వు వస్తావని తెలియక, కానీ నేను మాత్రం నువ్వు వస్తావనే వచ్చా. ఈ గాజులు నేను గిఫ్ట్ ఇచ్చినయనా? రే, చాలా సీరియస్ గా ట్రై చేస్తున్నా. వదిలేడితే వదిలే టైప్ కాదురా మంది. సర్లే గాని. హలో, ఎలుకను చూసి పారిపోతున్నట్టు అలా పారిపోతున్నారేంటి? ఎలకన్ చూసి పారిపోవడం ఏంటి? అదే, ఎలకన్ చూసి పిల్లి పారిపోతున్నట్టు అలా పారిపోతున్నారేంటి? అది ఎలకన్ చూసి పిల్లి పారిపోవడం కాదు, పిల్లిని చూసి ఎలక పారిపోవడం. షార్ప్. నేనేం నేను తినేయనులే. భయపడకు, నన్ను నీ బ్రదర్ అనుకో. బై ది వే, ఐఎమ్ కార్తిక్. డోంట్ ఫియర్ శృతి, నన్ను నీ బ్రదర్ ఇన్లా అనుకో. అదేంటి, ఇందాక బ్రదర్ అన్నా? మళ్ళీ షార్ప్. సరే, నువ్వు ఏది ఫిక్స్ అయితే అదే అనుకో. రండి. ఏమండి, పాపం మీ ఫ్రెండ్ జాగ్రత్త, భయపడుతుంది. నీ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది చెప్పు. నేనేం చేశాను? అబ్బా పాపం, ఎంత అమాయకుడివో. థ్యాంక్స్ అండి, ఇన్నాళ్ళకి అర్థం చేసుకున్నారు. ఇంత కీడెక్కడా? బాయ్. బాగుందిరా, 5-star హోటల్, బర్త్డే బాగుందమ్మా. సులోచన, నీ ఆలోచన ఎంత ఖర్చు? లక్ష అయితే నీకెందుకు, 2 లక్షలు అయితే నీకెందుకు? నువ్వేమన్నా తీసి పెడుతున్నావు? అసలు నిన్నెవరు పిలిచారు? నేను పిలవలేదు సులోచన, నీ మీద ఒట్టు. నువ్వు ఆగరా, ఆవేశపడకు. ఎంతైనా నీకు ఆలోచన ఎక్కువేనే. నా లాంటి వాడు తగిలింటే నీ పీక పిసికి చంపేసేవాడు. మా వాడు అమాయకుడు కాబట్టి నువ్వు ఇలా బతికేస్తున్నావు. అసలు నీలాంటి వాడిని ఏ అమ్మాయి లవ్ చేయదురా. అందుకేగా నేను ఏ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పలేదు. అరే, అబ్బాయి అమ్మాయికి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్తే చాలు, వాడి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుద్ది, వాడి ఫ్రీడమ్ దొబ్బుద్ది. నరకం చూపిస్తారు, అది చూపించు, ఇది చూపించు, అది పిచ్చు, ఇది పిచ్చు అని చెప్పేసి కుక్కని చేసి కొంగు కట్టుకొని తిప్పుతారే. అరే, మూడో చొక్కసారి ముద్దడిగితే నేను సావిత్రిని పార్వతిని అని చెప్పి తప్పించుకుంటారు. అసలు నిన్ను కాదే అనాల్సింది, వీణ్ణి. దాంట్లో తప్పే ఉంది. ప్రేమించుకుంటున్న టైంలోనే కాస్త భయంగా అబ్బాయిలు అమ్మాయిల మాట వింటారు. సాయంత్రం 5 గంటలకు రమ్మంటే 4 గంటలకే వచ్చి వెయిట్ చేస్తుంటారు. అదే పెళ్ళయ్యాక 9 గంటలకు రండి అంటే అర్ధరాత్రి 12 గంటలకు వస్తారు. అదెందుకు అంటే అలుసు. అదే నేను అడుగుతున్నాను, ప్రేమిస్తున్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలను ఎందుకు డిమాండ్ చేయడం, పెళ్ళయ్యాక అబ్బాయిలు అమ్మాయిలను ఎందుకు కమాండ్ చేయడం? ఇద్దరు సమానంగా ఉండలేరా? ఒకరినొకరు గౌరవించుకోలేరా? అరే, అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో నాకు తెలియాలి. ఐ వాంట్ టు నో రైట్ నౌ. ఏంటి కార్తిక్, ఇదే ఏవే నీకు అసలు బుద్ధుందా? ఈ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలీదా? ఇదంతా ఇప్పుడు అవసరమా? ఇవాళ సులోచన బర్త్డే, హ్యాపీగా జరగనివ్వండి. నువ్వు ఇట్రారా రా సులోచన, వాడు మాట్లాడి పట్టించుకోకు ప్లీజ్. వాడి కాదురా, నిన్ననాలే అసలు. నాకు ఈ బర్త్డే వద్దు, ఏమొద్దు. అయ్యో ప్లీజ్ సులోచన, సులోచన ప్లీజ్. కేక్ కట్ చేద్దాం, కేక్ కట్ చేద్దాం. పదండి ప్లీజ్.
కీర్తి, నువ్వు ఈ విషయంలో నాకు చాలా బాగా నచ్చావు. ఐ లైక్ యూ. మన ఇద్దరు టేస్ట్లు ఒకటే కదా. జరగరా, జరగ. హ్యాపీ బర్త్డే. బామో, వాళ్ళు తాగుతున్నారు, నాకు భయం వేస్తుంది. వెళ్ళవే, వెళ్ళు. మాధాపూర్ వస్తావా? రాంలే బాబా. ఏయ్, ఆడపిల్ల వచ్చి వస్తావా అంటే రానంటారా ఎదవల్లారా? ఎక్కడికి వెళ్దాం బేబీ? మా పాటికి మేము ముందు కొడుతుంటే వస్తావా అని అడిగి వెళ్ళిపోతావేంటి బేబీ? ఎక్కడికి వెళ్తావు బేబీ? అరాచకం జరుగుతుంటే చూసేవాడిని ఆడియన్ అంటారు, ఎదురించి నిలబడేవాడినేరా హీరో అంటారు. పర్సనాలిటీ బాగుంది, వెళ్ళి సినిమాలో ట్రై చేసుకోపో. రేయ్, స్మార్ట్ గా ఉన్నాడు, స్కూడకార్ల నుంచి దిగాడనుకుంటే పొరపాటే రోయ్. అసలే ముందేసున్నా, విసిగించుకోపో. రెండు బీర్లేశానంటే నీకంటే బ్యాడ్ బాయ్. వాడితో మాట్లాడరా, వెళ్ళి మడతెట్టండిరా. వాడిని ఇటు పంపించి నువ్వు అటు చూస్తావేంట్రా? ఇక్కడ ఏం జరుగుతుందో చూసుకోవా? నీకు మళ్ళీ చూయించాలా? చూసుకో. కార్లో కూర్చో. నువ్వు కూడా తాగున్నావు. దీనమ్మ జీవితం, దీనికి హీరోకి విలన్కి తేడా తెలియట్లేదు. కీర్తి, నా ప్రపోజల్ ఏం చేసావు? నేనే హీరో. పదవే. కీర్తి, నా ప్రపోజల్ ఏం చేసావు? బావా బావా, ఒక్క 5,000 ఉంటేవరా, చెన్నై వెళ్ళాలి. సూర్య కట్ చెప్పాలి, అవకాశం వచ్చిందిరా. నా దగ్గర క్యాష్ లేదురా. పర్లేదు, ఏటీఎం ఇవ్వరా. అది కూడా లేదురా. క్రెడిట్ కార్డు, అది కూడా గీకేస్తాను. అది కూడా లేదురా. ఏ, నీకు విషయం తెలుసా? మన తన బర్త్డేకి 100,000 అప్పు చేశానరా. ప్రతి నెల నా శాలరీ తనే డ్రా చేసుకుంటుంది, నా ఫైనాన్షియల్ మ్యాటర్ అన్ని తనే చేసుకుంటుంది. మరి నీ దగ్గరే ఉందిరా సులోచన, మనసు ఉందిరా? అమ్మో, ఏంట్రా ఏటీఎం కార్డు దానికి ఇచ్చేసావా? శాలరీ మొత్తం అదే డ్రా చేసుకుంటుందా? అయ్ బాబోయ్, నెలకి 50,000 రా శాలరీ మొత్తం దానికి ఇచ్చేసి నువ్వేం చేద్దామని రా. బొచ్చ బొచ్చ పట్టుకొని అడుక్కు తింటావా? కర్రా, 1-2,000 కాదురా, ఏకంగా 50,000. డౌట్ లేదురా, ఏదో ఒక రోజు నిన్నది ఏట్లో ముంచేస్తుంది. నీకు అర్థం కాదురా మన రిలేషన్. నిన్న కూడా మా ఇద్దరి మధ్యలో ఎంటర్ అయ్యి మమ్మల్ని డిస్టర్బ్ చేసావు. నీ అమాయకత్వం చూసి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది అక్కడ. చూడరా ప్రణవ్,
నీకు ఇక్కడ ఒక లాజిక్ అర్థమవట్లేదు. నువ్వు ఇంతగా నమ్మావు కదా, మరి అదెందుకు నిన్ను నమ్మట్లేదు? ఏ విషయంలోరా? మీ ప్రేమ విషయంలో. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు కదా మీరు. అవును. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసే తప్పేముంది? ఎంతసేపు డబ్బు 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 గురించి తప్ప ఏనాడైనా రొమాంటిక్ గా మాట్లాడిందా అది? లేదు, అది అలా మాట్లాడదు. ఎందుకంటే కమిట్ అవ్వాల్సి వస్తుంది గనక. కమిట్ అవుతే ఎస్కేప్ అవడానికి అవకాశం ఉండదు కాబట్టి అది నిన్ను ఇలా వాడుకుంటుంది. అందుకే నీ మట్టి బుర్రాన్ని కాస్త వాడు, తెలివిగా దాన్ని తీసుకురా, ఎంజాయ్ చేయి, అవసరమైతే కడుపు చేసేయి, అప్పుడు నీ ప్రేమకు ఫుల్ గ్యారంటీ. అలా అయితే నువ్వు పెట్టినా అందం, అది తిన్నా అందం రా. ఇదేంద్రా బెల్లం ముక్కని చూపించి ఈగల్ని చంపినట్టు? ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే అది నీ కర్మ. అరే బాలా, ఎంత కావాలి? 5,000 రా. రేయ్ చి 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 పర్లేదురా. 10,000. థాంక్స్ రా. ఆల్ ది బెస్ట్. సూర్యతో పాటు ధనుషు కూడా కలిసి వచ్చు అమ్మయ్యా. రేయ్, నీలాంటి వాళ్ళందరి కోసం ఒకటి చెప్తున్నాను విను. ప్రేమ గూడ్స్ ట్రైన్ లాంటిది, లెంత్ ఎక్కువ స్పీడ్ తక్కువ. అదే కామం మెట్రో ట్రైన్ లాంటిది, లెంత్ తక్కువ స్పీడ్ ఎక్కువ. అర్థమైందా? నువ్వెందుకురా బాధపడతావు? ఏ ట్రైన్ అయితే ఏం లాభం? నడిపేవాడు ఎలాంటి లైన్? లేదమ్మా, నేను డ్రైవర్ని పెట్టుకుంటా. రే, ఏం మాట్లాడుతున్నారా? నీకేం అర్థం కట్టలేదా? అయ్యి బాబు, వీడితో మాట్లాడి నా ట్రైన్ దుబ్బుద్ది. అదేంటి, నువ్వు చెప్పావనే ఆఫీస్ లీవ్ పెట్టుకొని వచ్చాను. వీడేంటి నా బండి దగ్గరికి వెళ్తున్నాడు? కొత్త బండి, ఫ్రెష్గా ఉంది. ఆండ్రాయిడ్ ఎంతైందేంటి? హెడ్లైట్ బాగుంది. అడ్డడ్డడ్డడ్డే, ఇండికేటర్స్ ఇంకా బాగున్నాయి. అయిపోయావురా నువ్వు, చెది చేయి. నా బండిని టచ్ చేసావంటే చంపేస్తా. ఏం చేసామండి అంత సీరియస్ అవుతున్నారు? బండి బాగుందని చెప్పాము అంతే. కొత్త బండమ్మా, బానే ఉంటుంది. ఓసారి ఇస్తారా, ఎక్కి చూస్తాను. ఎవరు పడితే వాళ్ళు ఎక్కితే బండి పాడైపోద్ది. కొంచెం దూరం జరగమ్మా. ఒక్క లెక్కచ్చు, పర్లేదు ఇవ్వండి. నేను ఇవ్వను. కీర్తి, సీటు కూడా మెత్తగా బాగుంది. సచ్చినోడా, పోతావురా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తీసుకోండి. ఇంతకీ మ్యాటర్ ఏంటో? వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. నా పార్ట్నర్ కొత్త బైక్ ఉంది, అది మ్యాటర్. స్వీట్ తీసుకోండి. థ్యాంక్ యూ. స్వీట్స్ అలా చూస్తావేంటి? నా పార్ట్నర్ కొత్త స్కూటీ కొంది, అందుకే స్మాల్ పార్టీ. తీసుకో. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం అవడం లేదు. ఎందుకు ఇలా నన్ను చేస్ చేస్తున్నావు? ఆ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నువ్వే నా ప్రాబ్లం. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ నువ్వంటే నాకు ఇష్టం. నీకేమైనా లూసా? ఎవరైనా ప్రేమిస్తున్నానో పెళ్లి చేసుకుంటానో వెంట పడతారు. నువ్వేంట్రా ఉంచుకుంటానని టార్చర్ పెడుతున్నావు? పెళ్లి చేసుకుందామా చెప్పు. ఎక్కడ చేసుకుందాం? టెంపుల్ లేదా రిజిస్టర్ ఆఫీస్, నీ ఇష్టం. చూడు కీర్తి, కామన్గా ఒక అబ్బాయి సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో అప్పుడే ఆ అమ్మాయిని తన సొంతం చేసుకుంటాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయి తన సొంతం అవుతుందో అప్పుడే తన మీద ఉన్న గౌరవం పోతుంది. నా చేతిలో మొబైల్ ఉంటుంది, ఇంట్లో పెళ్ళాం ఉంటుంది, పెద్ద తేడా ఏం లేదు. చూడు కీర్తి, ఒక మనిషిని వస్తువులా చూడడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎవరిని ఎవరు సొంతం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరి మీద ఒకరికి గౌరవం నమ్మకం ఉంటే చాలు. నీ ఫ్రీడమ్కి నేను అడ్డు చెప్పను, అలాగే నువ్వు నా ఫ్రీడమ్కి అడ్డు చెప్పొద్దు. ఇక మన మధ్య గొడవలేముంటాయి చెప్పు. ఇలాగే లైఫ్ అంతా హ్యాపీగా కలిసి బతికేద్దాం. దాంట్లో తప్పేముని చెప్పు. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఓయ్, టైం తీసుకో. వారం, నెల, ఎప్పుడైనా పర్వాలేదు, నువ్వు మాత్రం నాకు కావాలి. సో కాఫీ.
చా కొంచెం గ్యాప్ వస్తే చాలు ప్రతిదీ అందంగానే కనబడుతుంది. ఇదేంటి ఆడు చెప్పినట్టు రూమ్కి తీసుకొచ్చాడు. అయ్య బాబోయ్ ఇది రూమ్లో లేదు లాడ్జ్లో ఉంది. ఏంటి ఇక్కడ తీసుకొచ్చా? చూపిద్దామని. ఏంటది? అదే ఇల్లు. ఆల్రెడీ చూపించావు కదా. ఎప్పుడు? మీరు ఈ ఫ్లాట్లకి ఎంటర్ అయిన తర్వాత నన్ను 2 times తీసుకొచ్చావు. అప్పుడు హాల్ చూపించాను, ఇప్పుడు బెడ్రూమ్ చూపిద్దామని. అడు రాసుకుంటున్నాడు, డిస్టర్బెన్స్ ఫీల్ అవుతాడు. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందావా? రూమ్లోకి వెళ్ళకండిరా, అదే డిస్టర్బెన్స్. పద బాబోయ్ ఈ సౌండ్లకి నేను డైలాగులు రాలేను, బయటికి వెళ్ళిపోవడం బెటర్. ప్యాక్ అప్ సులోచన. మరి మరి తిరద వచ్చినప్పుడు గోకితే హాయిగా ఉంటుందిరా, ఇలా అనవసరంగా గోకితే మంటగా ఉంటుంది. చైతి ఈరోజు నీ పక్కన కూర్చోవాలనిపిస్తుంది, నీ ఒళ్ళోని పడుకోవాలనిపిస్తుంది. ఏం మాయ రగమో పాపం. మాయ కాదు మోహం. పెళ్ళైనంత వరకు వద్దనుకున్నామా? మా ఫ్రెండ్ చెప్పాడు హ్యాపీగా ఉంటుందంట కదా, అయినా మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా, తప్పేంటి? ఎవరు చెప్పాడు? ఆ కార్తిక్ గారేనా? అది అమ్మా. ఈ సౌండ్ ఆ సౌండ్లో లేదే, రీ సౌండ్ వచ్చిందేంటి? ఎస్ ఇది ఆ సౌండ్ అయి ఉంటది. సులోచన 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 ఆగు, తీసుకురండి డెబిట్ కార్డ్ ని, క్రెడిట్ కార్డ్. నువ్వు నేను అని వేరు లేకుండా పెళ్లి తర్వాత మనం చాలా హ్యాపీగా ఉండాలని, ఒక మంచి ఫ్లాట్ కొనాలి, ఒక మంచి కార్ కొనాలి అని ఎన్నో ఆలోచించి ఇప్పటిదాకా ఇద్దరు అమౌంట్ కలిపి 10 lakhs సేవ్ చేశాను రా. కానీ నువ్వు నన్నే అనుమానిస్తావా? ఛీ ఇంతేరా, మీ మగవాళ్ళంతా ఇలానే ఆలోచిస్తారు. సెక్స్ చేస్తేనే లవ్వరా, లేకపోతే అంతర్రాష? చెత్తన కొడుక చెత్తన కొడుక. అది కాదు సులోచన. ఏది కాదురా, అని వస్తున్నాను. నువ్వెప్పుడైతే నా మీద డౌట్ పడ్డావో అప్పుడే అంతా అయిపోయిందిరా, ఇక నాతో ఎప్పుడు మాట్లాడడానికి ట్రై చేయకు. ఛీ సులోచన, సారీ సులోచన. నమస్తే సిస్టర్. ఏంటా కన్ సౌండ్ వచ్చింది? చిన్నప్పుడు కరాటే నేర్చుకుని ఉంటది. ఈడి పరిస్థితి ఏంటో. స్వాతి ఉత్తంలో కమలాసంలో సాఫ్ట్ కనబడతాడు, కానీ మనోడు ఇరగదీసినట్టున్నాడు. నువ్వు పురుగులు పడి చేస్తావురా దరిద్రుడా. పురుగులు పెంట పురుగులా పంట పురుగులా? ఏం జరిగిందిరా? నేను చాలా మంది అమ్మాయిలు చూశాను గానీ అందరు చిన్న చిత్కా రియాక్షన్సే. ఇంతలా ఎవరు ఏడోలేదురా బాబు, అంతలా ఏం చేసావురా? మొగాళ్ళ మీసాలు దువాల్సిన టైంలో మూగాళ్ల ముఖానికి చేయడ్డు పెట్టుకుంటేంట్రా బాబు. గూబ పగిలింది, కర్ణబెర్రి అదిరింది. ఓ సీన్ రివర్స్ అయిందనమాట. ఎగ్జాక్ట్లీ. నువ్వేం టెన్షన్ పడకరా, నేను ప్లాన్ చేస్తాను, దాన్ని ఫాలో అయిపోయింది. మా ఇద్దరు మధ్య ఇన్వాల్వ్ కాదు. నువ్వు బాగుపడవరా? ఎందుకు అలాంటి సలహాతో పసిపెడి చూడు అలా అయిపోయాడు. సార్ కాఫీ. టైం సెన్స్ అంటే నీదే నారాయణ. సరే కాఫీ తరద్దావుదాం కానీ ఇంతకు నా ప్రపోజల్ ఏం చేసిందో కనుక్కరా పో. ఓకే సార్. మేడం సార్ ప్రపోజల్ అట, ఏం చేశారు? నువ్వు ప్యూన్వా లేక బ్రోకర్వా? లేదక్కడ మ్యాటర్ ఉంది. ఏంటి నైట్ క్వార్టర్ ఇచ్చాడా? లేదమ్మా, అతని మనసులో కాస్తంత చోటిచ్చాడు. ఏం నారాయణ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అవును బాబు, నాకు కూతురుంది, అది చేస్తే ఇంకా హ్యాపీగా ఉండేవాడిని. ఎవరినైనా లవ్ చేసిందా? చేసినా నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు బాబు. ఏకంగా లేచిపోయిందా? అలా చేస్తుంటే ఇంకా బాగుండేది. మరి ఏం జరిగిందయ్యా? మంచి ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు MBBS చదువుతానంటుంది, దానికి లక్షలు లక్షలు కావాలి. ఉన్న బంగారాన్ని అంతా అమ్మాయికిచ్చి ముత్తూట్ ఫైనాన్స్కి పంపించారు, మధ్యలో రౌడీలు కొట్టేశారు. నేనేం చేసేది? నా జీతం చూస్తే 6000, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి బాబు? నేనున్నాగా. నువ్వేం చేయగలవు బాబు? నీ కూతురు డాక్టర్ చదవడానికి నేనేమైనా చేస్తా.
పిచ్చోడు మేడం. ఈ రోజుల్లో కష్టం వస్తే ఎవరొస్తారు చెప్పండి. అందుకే మేడం సార్ అంటే నాకు చాలా అభిమానం. ఇప్పుడు చెప్పండి మేడం, సార్ ప్రపోజల్ అంట ఏం చేశారు? ఓకే మేడం, ఎక్కడ పడితే అక్కడ పొయ్యొద్దని చెప్పింది. చెప్పారుగా, వెళ్ళండి. ఓకే సార్. కీర్తి, బండ్లో హ్యాండ్ బ్యాగ్ ఉంది, లోపలికి తీసుకురా. మీరెప్పుడొచ్చారండి? నేనెప్పుడొస్తే నీకెందుకే, నువ్వెక్కడికి వెళ్ళావు చెప్పు. బ్లౌజులు తెచ్చుకోవడానికి టైలర్ షాప్కి వెళ్ళానండి. బ్లౌజుల కోసం వెళ్ళావా, టైలర్ కోసం వెళ్ళావా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఏంటి మాధవ్, ఏం చేసిందని కొడుతున్నావు? వెళ్తే తప్పేముంది? ఇంత చిన్నదానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? అందరూ ఎంటర్ అవడానికి ఇది మల్టీప్లెక్స్ థియేటర్ కాదు, మొగుడు పెళ్ళాల మ్యాటర్. నువ్వు మధ్యలో దూరకు. ఇది కరెక్ట్ కాదు మాధవ్. ఏది కరెక్టో ఏది రాంగో నువ్వు నాకు హితబోధ చేయాల్సిన అవసరంలా. ఏ మగాడైనా ఆడదాన్ని అదుపులో ఉంచాలనుకుంటాడు, అది మగాడి నైజం. మీ ఆడాళ్ళు షికార్లు చేసేది స్వేచ్ఛ అనుకుంటారు, అది మాకు నచ్చదు. ముందు నువ్వు పెళ్లి చేసుకో. మొగుడనేవాడు ఎలా ఉంటాడో, మొగుడి దగ్గర ఎలాగుండాలో తెలుస్తుంది. కీర్తి నువ్వు వెళ్ళిపోవే, వెళ్ళు. గెట్ అవుట్, ఎగ్జిట్. ఎంట్రీ లేదు. అదేంటండి ఇంత చిన్న విషయాన్ని అంత పెద్ద చేస్తున్నారు? ఏంటిది చిన్న విషయమా? ఈ రోజు బ్లౌజు, రేపు సారీ, ఎల్లుండ నైటీ, నా వల్ల కాదు. ఇక్కడ నుంచి దుబాయ్, దుబాయ్. అసలు భార్య అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా కీర్తి? బానిసని బాగా పాలిష్ చేస్తే వచ్చిన పదం భార్య. ముందు నువ్వు పెళ్లి చేసుకో. మొగుడనేవాడు ఎలా ఉంటాడో, మొగుడి దగ్గర ఎలాగుండాలో తెలుస్తుంది. ఎవరిని ఎవరు సొంతం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరి మీద ఒకరికి గౌరవం, నమ్మకం ఉంటే చాలు. నీ ఫ్రీడమ్కి నేను అడ్డు చెప్పను, అలాగే నువ్వు నా ఫ్రీడమ్కి అడ్డు చెప్పొద్దు. Life is yours. Choice is yours. ప్రపోజల్ ఓకేగా? వాడికి టన్నుల కొద్ది తిక్కుందే, అంతకు మించి హ్యుమానిటీ ఉంది. వాడికి సివిక్ సెన్స్ కూడా లేదే. విమెన్ అంటే రెస్పెక్ట్ ఉంది. వాళ్ళని ఎలా ఆదరిస్తాడో తెలుసా? అమ్మాయిల ముందు ప్రతి అబ్బాయి మంచివాడిలాగే నటిస్తాడు. ఏ అబ్బాయి చూపులైనా ఇక్కడ అక్కడ పడతాయి. కార్తీక్ అలా ఏం కాదు. ఒసే, నువ్వు కార్తీక్ మాయలో పడిపోయావే. అవును, నేను కార్తీక్ ప్రేమలో పడిపోయాను. వాడు పెళ్లి చేసుకుందాంరా అనట్లేదే, కలిసిందాంరా అంటున్నాడు. దేవుడు నా కోసం ఎవరినో పుట్టించే ఉంటాడు. అతను కార్తీక్ అని నా నమ్మకం. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకొక్కసారి ఆలోచించు. థ్యాంక్ యూ ఫర్ ది అడ్వైస్. తమరు దయచేస్తే నేను డ్రెస్ మార్చుకుంటాను. బై ద వే, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేసి వెళ్ళు. నేను ఈరోజు కార్తీక్ ప్రపోజల్కి ఓకే చెప్పేస్తున్నాను. పేరు ఎరుగని
వర్రం మంచి మూడ్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎవడహ కీర్తి? అంటే ఏంటి, హాస్టల్ ఖాళీ చేస్తున్నాం, ఏమైంది? మేము నచ్చలేదా? కార్తీక్ నచ్చాడు, కలిసి ఉండాలనుకున్నాం, ఫ్లాట్ తీసుకున్నాం. నచ్చిన ప్రతి వాడి దగ్గర ఫ్లాట్ తీసుకుంటే దీనికి సిటీలో 40-50 ఫ్లాట్లు ఉండేవి. ఎప్పుడో ఏదో చూసుంటుంది, అందుకే పడిపోయింది. అంత నచ్చాడు ఇంటి వాడు. షట్ అప్. మీరందరు నోర్మల్స్ని బయటకెళ్ళండి. వెళ్ళండి, లేండి, వెళ్ళండి. ఎప్పుడెలా ఉంటాడో వాడికే క్లారిటీ లేదు, వాడినెలా నమ్మేవే. నాకు కార్తీక్ కమిట్మెంట్ మీద నమ్మకం ఉంది. కార్తీక్, ప్రేమంటే మనిషిలోని మంచిని చెడుని భరించడం. పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిపోయిన దాని గురించి సంజయ్శీల అవసరం లేదు. ఇకపై నీ జీవితంలో నేను మాత్రమే ఉండాలి. ఎస్, అలాగే. నీతో కలిసి ఉంటున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అస్సలు తీసుకోను, నీ ఇష్టమే నా ఇష్టం. అవమానించిన, ఇన్సల్ట్ చేసినా తట్టుకోలేను. ఈ నింగి నేల సాక్షిగా అస్సలు పరిస్థితి రానివ్వను. నిన్ను ఇక్కడ ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను కీర్తి. బాగా ఆలోచించుకుని చెప్పు కార్తీ. ఐ లివ్ ఎవ్రీ మూమెంట్ విత్ యూ కీర్తి, వెల్కమ్ టు మై లైఫ్. మగాడి మాటలు నీటి మీద రాతలే. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. నాకెందుకో కార్తీక్ కరెక్ట్ కాదనిపిస్తుంది. దిగు చెప్తా. ఇక్కడెందుకు ఆపావు? ఏంటి? మనం ఉండబోయేది ఇక్కడే. ఇదేంటి ఇంటి సింతలా అల్లుకుపోయింది? ఏంటి? అదే, ఇల్లు బాగుందన్నామండి అంతే. పద పదండి. ఓనర్స్తో ఏం ప్రాబ్లం ఉండదుగా. కిచెన్ ఈ బెడ్రూమ్ అద్రింది, ఇది హాల్. ఓకే, అంతా బాగుంది, ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. కానీ డబుల్ బెడ్రూమ్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మన ఇద్దరమే కదా ఉండేది, నీకొకటి నాకొకటి. అలాంటప్పుడు కలిసి ఉండడం ఎందుకే? ఒకరి మీద ఒకరు కాలేసుకుని పడుకోవటానికి మనమే వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, జస్ట్ లివింగ్ టుగెదర్. అంటే అంటే అనిపించినప్పుడు ఆడుకోవాలి ఇద్దరికి. అర్థమైంది, పిచ్చ క్లారిటీతో ఉన్నావే నువ్వు, ఆడుకోవడానికే పుట్టినట్టున్నావు. ఏంటి అదే? ఆనందంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నావు అంటున్నా. క్రమశిక్షణ, క్రమశిక్షణ కే శిక్షణ ఇచ్చే సింహాద్రి ఇక్కడ. వీడెవడు అరిపోయాడు? హౌస్ ఓనర్, హౌస్ ఓనర్. నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? ఆ గుర్తున్నాయి అంకుల్. ఫ్లాట్ నీట్ గా ఉంచాలి, గోడలకి మేకులు కొట్టకూడదు, డోర్స్ గట్టిగా వేయకూడదు. కానీ ఇంకొకటి ముఖ్యంగా నాకు సౌండ్ పొల్యూషన్ నచ్చదు. వాట్? గొడవలు పడ్డాలు, టీవీ వాళ్ళు ఎక్కువ పెంచడాలు అస్సలు చేయకూడదు. ఆ ప్రాబ్లం మీకున్నదిలే అంకుల్. అయితే ఓకే, అన్యోన్యంగా జీవించండి, అస్సలు పిల్లల్ని కనకండి. అసలే భారతదేశం అప్పుల్లో ఉంది. నువ్వు ఇవ్వకపోయావా? క్రమశిక్షణ. ఈరేయితీయనిది ఈ చిరుగాలి మనసైనది. కీర్తి, సోప్ గానే మనకు కావాలంటే చెప్పు, ఇస్తా. నువ్విక్కడికి ఎందుకు వచ్చావురా? అదే, నీకేమన్నా అవసరమైతే ఇద్దామని. ఏం అవసరం లేదు, అన్ని ఇక్కడ ఉన్నాయి, నువ్వు దొబ్బ ఇక్కడ నుండి. సరే సరే, త్వరగా టైం అవుతుంది. ఏ, ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి అదొక సుదీర్ఘ ప్రయాణంలే, చెప్తే అర్థం కాదు, చూపిస్తారా? నా 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 నా
అదేదో నాకే చూపించవచ్చుగా. స్ప్రేలేం అవసరం లేదు, ఈ పూల వాసన చాలు. మళ్ళీ వచ్చావేంట్రా పిచ్చిదాన? అబ్బాయిలు వాటర్ లాంటి వాళ్ళే, ఎక్కడ స్లోప్ ఉంటే అక్కడ సర్రమని జారిపోతారు అంతే. అమ్మాయిలు వాటర్ లో తామర పువ్వు లాంటి వాళ్ళు, పట్టుకుంటే పాడైపోతారు. ముందున వెక్కించి వెళ్ళు. అద్దరింది, అద్దరిపోయింది. ఏంటది మల్లెపూల స్మెల్ అండి? ఏంటిది ఏమైంది? మూసుకొని పద. చిత్తకాట్ల పుట్టావే ఏంటో నువ్వు. కుక్కలే బెటర్ హ్యా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి. ఏదో రిస్ట్రిక్షన్లు అన్ని మనుషులకే. భోజనం చేయనిస్తావా లేదా? ఓ చెయ్యి, అక్కడ కూర్చో. చెయ్యి, నాకు కూడా పెట్టు. పూలు వాడిపోతాయి, మళ్ళీ మూడంతా దొబ్బుద్ది. కీర్తి, ఈరోజు ఎందుకో మత్తుగా ఉంది. ఉంటుంది ఉంటుంది, ఎందుకుండదు. ఓకే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. స్వీట్ డ్రీమ్స్ ఎందుకు, పక్కన ఉండగా. ఓయ్, ఈరోజు అలాంటి ఆశలేం పెట్టుకోకు. ఏమైపోయాడు? వీడి ఐడియాలజీ ఇది కాదే. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం ఎనాలిసిస్ చేసావే? చలేని ఆకాశమంత హాయి, ఆకాశమంత హాయి.
ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, ఎవరికెవరు సేవలు చేయరమ్మా ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేద్దాం? ఓకే, ఇక్కడ మేకలు ఇంకోట్లేదు. ఏంటబ్బా కిచెన్ ఇంత నీట్గా ఉంది, ఇది బెడ్రూమ్ తప్ప ఏం ఆడుతున్నట్లేదు. సరే, గోడలన్నీ ఓకే, ఫ్లోర్ అన్నా నీట్గా క్లీన్ చేస్తున్నారా లేదా? కనబడట్లేదు అక్కడ. చూసా, అది సరే, నీళ్ళు చూసుకొని వాడుకోండి. అసలే సిటీలో జనం నీళ్లు దొరక్క కటకట్లా ఆడిపోతున్నారా? మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళు వదిలేటానికేమో కరెంటు కోత ఒకటి. ఇదిగో మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ నీళ్ళ ట్యాప్ కట్టుకోండి, ఆ కరెంటు స్విచ్లు అది మీ ఇష్టం, వీలు కట్టేది మీరు కనుక. క్రమశిక్షణ, క్రమశిక్షణకే శిక్షణ ఇచ్చే సింహాద్రి ఇక్కడ. సమరవరకిల్లా ఇతనేంటి, మరీ టూ మచ్గా ఉన్నాడు. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, ఈ కుక్క కూడా ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు కార్పిస్తా సొంగ. అర్చించండి పంతులు గారు. అలాగే అమ్మా. బాబు, మీ పేరు గోత్రం చెప్పండి. పైడపల్లి గోత్రం, కార్తిక్. శ్రీమాన్ శ్రీమతి పైడిపాల గోత్రస్య కార్తీక్ నామధేయస్య. నీ పేరు గోత్రం చెప్పు. కౌండిన్య గోత్రం, సాయి సుమకీర్తి. భర్త ఇంటి పేరు, గోత్రం భార్యకు కూడా వర్తిస్తాయమ్మా. తన వైఫ్ కాదు, ఇతను హస్బెండు కాదు. మరి కలిసి వచ్చారుగా. కలిసి ఉంటున్నాం కాబట్టి. బాబు కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీగా చెప్పు. సహజీవనం, లివింగ్ రిలేషన్షిప్. అతవిది ఖర్చేదేనా? 50-50. ఆకలేస్తే ఫుడ్ షేర్ చేసుకుంటాం. అర్థమైంది బాబు, ఇక చాలు చాలు. ఓం శ్రీ రామానుజాయ నమః. ఓం శ్రీ వాసుదేవాయ నమః. అష్టైశ్వర్య ఆయురారోగ్య ఫల సిద్ధిరస్తు. మంచిది నాయన. ఒకప్పుడు మనసులు కలిస్తేనే మనుషులు కలిసి ఉండేవారు, ఇప్పుడు మనుషులు మాత్రమే కలిసి ఉంటున్నారు. హే భగవాన్. మొత్తానికి కొత్తవే క్రియేట్ చేసావే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రిసెప్షన్ ఎప్పుడో అందరినీ పిలిచి పార్టీ ఇవ్వటానికి మేమేం పెళ్లి చేసుకోలేదు. జస్ట్ వి ఆర్ లివింగ్ టుగెదర్, అంటే స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నాం. ఎంతకీ, ఫస్ట్ నైట్ అయిపోయిందా? లాస్ట్ నైట్ కూడా అయిపోయింది. ఫ్యూచర్ లో పిల్లలు పుడితే మమ్మీ డాడీ అంటారా లేక? ఐ డోంట్ లైక్ ఎనీ పిల్లలు గిల్లలు. నువ్వు చాలా ఫాస్ట్ రా బాబు, ఉండాలి మరి. సరిపోయింది, దొందు దొందే. సులోచనా ప్లీజ్, సులోచనా ప్లీజ్, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో సులోచనా, నాతో మాట్లాడు సులోచనా ప్లీజ్ ప్లీజ్. నువ్వు పట్టుకున్నది కాళ్ళు కాదు చేతులు కాదు, వదలరా, కడుపు మీద నొక్క.
మాట్లాడితే వదులుతాను. పొట్ట నొక్కకు రా, నువ్వు మాట్లాడితేనే వదులుతాను. అర్జెంట్ రా, ప్లీజ్ వదిలేయ్. నేను వదలు, నాతో మాట్లాడతానంటేనే వదులుతాను. ఇప్పుడు వదులుతావా లేదా? నువ్వు లేకుండా ఉండలేను సులోచన, ప్లీజ్ సులోచన. కార్తిక్ గారితో ఫ్రెండ్షిప్ లో ఉన్నంత వరకు నువ్వు ఇలాగే తప్పుగానే ఆలోచిస్తావు. అందరిని తప్పుదారి పట్టించడమే వాడి పని. అందుకే లాస్ట్ వార్నింగ్ గా చెప్తున్నా, ఫస్ట్ వాడితో ఫ్రెండ్షిప్ కట్ చేస్తానని నాకు ప్రామిస్ చెయ్. నీ మీద సులోచన, అంటే నేను పోయినా పర్లేదా? చిచ్చి, నా ఉద్దేశం అది కాదు. నా మీద ఆ కార్తిక్ గారిని పక్క కూడా రానివ్వను. నమ్మచ్చా? నీకన్నా అదో ముఖ్యం కాదుగా నాకు. దట్స్ గుడ్ సులోచన. ఆ కార్తిక్ గారి మొహం కూడా చూడను. చెప్పరా, నన్నెందుకు కొడుతున్నారయ్యా? ఆగండి, రెస్పెక్ట్ రెస్పెక్ట్ అన్నా. అరే చూప్, నీకు రెస్పెక్ట్ అయిందిరా బొంగుల రెస్పెక్ట్? మిత్తకు పైసలు తీసుకున్నప్పుడు కట్టాలని తెలియదారా? లక్షకి 60,000 ఇంట్రెస్ట్ అంటే నీకు అన్యాయం అనిపించట్లే? అట్నా ఆఫీసుల్లో గిట్లా గిట్లా నొక్కి లచ్చలు లచ్చలు దబ్బట్లేదురా? గదేంది అది? ఎంత చెప్తే అంత కట్టట్లేదురా? గీడంతే కాదు కూడదు అన్న ఎకరాలు చేస్తే సెంటలు అంత బిడ్డ సంసారానికి పనికి రాకుండా పోతావు. చెయ్, ఫోన్ చెయ్యి, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి పైసలు దమ్మని. 4 రోజులు టైం మొత్తం గడేస్తా. ఇచ్చేదాకా ఇంటికే కాదురా, దీనికి దీనికి గడవావు. నా సర్కిల్ మొత్తంలో ఇంత డబ్బు అంటే ఒక్కడే ఒకడు ఇస్తాడు. మళ్ళా కానికే ఫోన్ చెయ్యి. వాడు నాలా జెంటిల్మెన్ కాదు. గాడు మెంటల్ అయినా పర్లేదు. మీ కర్మ. పోనీరా, చెయ్యబే. ఆ చేస్తారా? వస్తున్నా. రాణి ఇద్దరికి పగల కొడతా. ఏందే ఈ సౌండ్? మావిడిదే బుల్లెట్. అడుగు, వచ్చేసాడు మావిడే. నీ ఎక్స్పోజింగ్ చూడలేకపోతున్నావు బాబు. పార్టీకి టైం అవుతుంది, వెళ్దామా? వెళ్దాం. అడు. థ్యాంక్ యూ రా. ఇగో బ్రదరు, గాడిని ఇక్కడి నుంచి తోలుకుపోవాలంటే ఇక్కడ పైసలు కట్టాలా. బ్రదరా, నో రిలేషన్స్, ఓన్లీ సెటిల్మెంట్. ఇచ్చేస్తానంతా అసలే కాదు, వడ్డీతో సహా ఇచ్చేసాను. పండగ చేసుకోండి. అరే డబ్బులు తీసుకురా. బట్ ఆన్ వన్ కండిషన్, అవి తీసుకోవాలనుకున్న వాడు ఎవడైనా పైన కింద తీసేసి వచ్చి తీసుకోండి. తీయకపోతే తీసుకొని ఇవ్వా. ట్రై చేసుకోండి. ఆడు మన మధ్య ఉండే అట్ట మీసం తిప్పుతా ఉంటే మీరు రోసం లేని మొగాళ్ళకట్ట చూస్తున్నారేంద్రా? మీకు పొట్టెట్టే హారతలు ఇయ్యాలా? నువ్వు వాళ్ళ గుమ్మే, నేను పక్కనుంటా. కొట్టండి. అక్క, లేడీస్ అంటే బాబుకి రెస్పెక్ట్ అయినే. అవునవును, లేడీస్ అంటే మా ఆవిడకి చాలా రెస్పెక్ట్. ఊరే చూపించరా. బాగుంది, కర్ర కూడా మంచి దిడమట్టంగా ఉంది. అయ్యో
తీసుకో దండం. నీ అసలు వద్దు, నీ ఒంటి వద్దు, ఇగో తీసుకో. అబ్బా ఏందమ్మి తొండి మధ్యలో? ఇంకోసారి వడ్డీలు ధర్మ వడ్డీలు చక్ర వడ్డీలు అని పీడించారు కట్టే కట్టిరిపోద్ది. అదే తీసుకోండి, మీరే తీసుకోండి, కానీ జాగ్రత్త ఉండండి. రే నీ ముద్దులు తగలడా, ఇప్పటికి 30 సార్లు చెప్పావురా, ఈ మాత్రం దానికి ఈడు ఇంత ఎగ్జైట్ అయిపోతే ఈడు అసలు విషయానికి వచ్చేటప్పటికి ఏమైపోతాడురా బాబు? స్మెల్ చూసి ఫెయింట్ అయిపోతాడురా. మల్లెపూలి ఎవరు వచ్చారా? నేను నిన్న రమ్మంటే ఇయ్యాలొచ్చాడు ఈడు. సారీ, క్రమశిక్షణ క్రమశిక్షణ శిక్షణ ఇచ్చే సింహాద్రి ఇక్కడ. సార్ చిల్లుగా ఉంది, వేస్తారా సార్? సింహాద్రింట్లోనే బీరు తాగుతారా? పైగా మీరు నాకు ఆఫర్ చేస్తారా? సారీ వద్దులేండి. మీ సంగతి ఏంటి? ఇప్పుడే తెలియజేస్తాను. కీర్తి 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 అక్కడ అంకుల్ కిచెన్ లో ఇప్పుడు తెలుస్తాను. మీ సంగతి అంకుల్ తెలుస్తాను. మంద మందరగా జనాలు వచ్చి ఇక్కడ మందు కొడుతుంటే మందలించాల్సిన పోయి సమర్థిస్తావా? ఇది ఇల్లు అనుకున్నా బారు అనుకున్నా? కీర్తి కీర్తి అక్కడ కీర్తి. ఏంట్రా ఫ్లాట్ లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఏంట్రా నీ ఓవరాక్షన్? ఏంటి ఏంటి బెదిరిత్రావా? క్రమశిక్షణ క్రమశిక్షణకే శిక్షణ ఇచ్చే సింహాద్రి ఇక్కడ. ఏంట్రా నువ్వు చేసేది? ఇదేంటో తెలుసా? గుచ్చితే పైకి పోతావు. నడు కదా, క్రమశిక్షణ నడు నడు. మళ్ళీ వచ్చావో? ఎక్స్క్యూజ్ మీ బావా, ఆడు పుల్లా వచ్చి పిల్లులా వెళ్ళిపోతున్నాడు బావా. జస్ట్ సీన్ బయట సీన్ చూపించారా? లేకపోతే క్రమశిక్షణ నాకే క్లాస్ పెట్టాడా? పెడతాడు ఎక్స్ప్లెయిన్ చేయాలా? దీని మీరంటారు ఐ చికెన్ ఈ చిప్స్ ఏ కావాలా? ఏంటి జోకులు వేస్తున్నావా? కాదు కీర్తి, నిజమే. ఎరా నాకేం తెలుసు, నాకేం అలవాట్లేదు కదా, నేను మాల్ కూర్చున్నాడుతో మందు కొట్టానని సులోచన చెప్పకు, ఎందుకంటే నాకు 2 ముద్దులు ఇచ్చింది. వీడు మంచోడు కాదని చెప్తేనే 2 ముద్దుల కోసం నన్ను వాడుకున్నావా? దయచేసి చెప్పకు. ఓ నాన్న, 2 ముద్దులు కట్టాలి, బట్టలు మీద పడింది అంతే. నువ్వేంటి నా పర్మిషన్ లేకుండా ఏకంగా ఫ్లాట్ లో బారే పెట్టేశావు? అంటే మందు కొట్టడానికి కూడా నాకు నీ పర్మిషన్ కావాలా? నాకు ఆ మాత్రం ఫ్రీడమ్ లేదా? ఇది మనిద్దరి ఫ్లాట్, సో నా పర్మిషన్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం నాకు నచ్చదు. ఓకే లీవ్ ఇట్, మళ్ళీ ఎప్పుడు రిపీట్ కాదు. ఓకే అదంతా ఎవరు క్లీన్ చేస్తారు? ఓకే మాది మేమే క్లీన్ చేసుకుంటాం. చైతి, ఏ లే, వెళ్ళి నీ రూమ్ లో పడుకో. ఏంటి బిల్డప్పా? మంచిగా చెప్తున్నాను, వెళ్ళి నీ రూమ్ లో పడుకో ప్లీజ్. ఎక్కడైనా పెట్టుకో గానీ మంచం దగ్గర ముంచకే ప్లీజ్. ఏ
చీల్లే పో నీ రూమ్లోకి వెళ్ళు. ఏ లే వెళ్ళు నీ రూమ్లోకి వెళ్ళి పడుకో వెళ్ళు వెళ్ళు. కీర్తి ఒకసారి ప్లీజ్ ప్లీజ్. ఓకే అలాగే. దోమ దోమ కొత్త ఫ్లాట్లోకి దోమలు వచ్చాయి. నువ్వు పడుకో. అయినా పదా నువ్వు పడుకో పడుకో పదా పదా. నాకే ఎంట్రీ లేదంటే నీ ఎంట్రీ ఒకటి పదా. కీర్తి కీర్తి, ఇది బాత్రూంకి వెళ్తే గంటం కాని రాదు. బట్టలు కూరగాయలు. కీర్తి, కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టినా కిచెన్లో పెట్టినా? లోపల ఏం చేస్తుంది ఇది? కీర్తి 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 కీర్తి, ఏమైంది? ఆర్ యు ఓకే? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఏం లేదు, ఇది లేడీస్ ప్రాబ్లం, ఎవ్రీ మంత్ ఉండేదే. అక్కడ టాబ్లెట్ ఉంది, కొంచెం తీసివ్వు. రిలాక్స్ అవ్వు. కీర్తి కీర్తి, ఏమైంది? ఆర్ యు ఓకే? కాసేపు రిలాక్స్ అవ్వు. ఇదేంటి వీ రూమ్లో ఉన్నాను? అదేంటి ఇవాళ కాఫీ నువ్వు తెచ్చావు? రాత్రి నా కోసం కష్టపడ్డావు కదా అందుకే. ఆహా, కాఫీతో సరిపెట్టేద్దాం అనుకుంటున్నావా? అదేం కుదరదు, రాత్రి నీకు సేవలు చేసి చేసి టైర్డ్ అయిపోయాను. ఇవాళ నా పనులన్నీ నువ్వే చేయాలి. అర్థమైందిరా నీ ఎదవ లాజిక్. ఇక్కడ కీర్తి కీర్తి ఎవరి బ్యాలెన్స్ ఊరికే ఉంచుకోదు, వడ్డీతో సహా తీర్చేస్తా. చెప్పు ఏ బ్రేక్ఫాస్ట్ కావాలో చెప్పు. ఇడ్లీ వడ, పొంగల్, పూరి, దోశ, ఏది కావాలో చెప్పు. దోశ ఫ్రెష్ అయ్యరా, అందులో కొన్ని ఉల్లిపాయ మిరపకాయలు కూడా అయ్యి. ఇదిగో దోశ. వావ్. నెక్స్ట్ ఏంటి? షూ పాలిషా? వైటా, బ్లాకా, బ్రౌనా? బ్లాక్. బ్లాకా? వన్ మినిట్. షూ రెడీ? అక్కడే. నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి? ఏంటి బట్టలు ఉతకాల? 2 మినిట్స్, ఇప్పుడే వస్తా. ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇంతేనా? తీ ఈ చొక్కది. ఇది కూడానా? తీసేయ్. ఓకే. వీడి మురుకొదలాలంటే ఇదేం సరిపోతుంది? మొత్తం కావాలి. సారీ,
కరెంటు పోయింది. కరెంటు పోతే పాత పద్ధతి, కమిట్మెంట్ కమిట్మెంటే. త్వరగా ఉతికి ఐరన్ చేసిస్తే నేను ఆఫీస్కి వెళ్ళాలి. తప్పదా? తప్పదు, వేసుకోవడానికి వేరే చాయిస్ కూడా లేదు. వెళ్ళు, టైం అవుతుంది. ఇదేం చేస్తుందో చూద్దాం. ఎప్పుడు పోయిందో అప్పుడే వచ్చింది. నిన్ను కొట్టే ఓపిక కూడా లేదురా, సాడిస్ట్ అదవా. దేవుని చిత్తమున మీ వివాహం జరగను కావున దేవుడు జతపరిచిన జీవితాన్ని సంతోషముతో జీవించుము. ఆమేన్. ఆమేన్. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్. కార్తీకేడ్ ఎక్కడ రా, వస్తుంటాడు. థాంక్ యూ. హే కీర్తి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నేను రావట్లేదు. పెళ్ళికి రాలేదు, రిసెప్షన్ కూడా రాకపోతే బాగోదు. నన్ను నీ వైఫ్ లా ట్రీట్ చేయట్లేదు కార్తీక్. గెస్ట్లు చూసే చూపులు చాలా ఇరిటేటింగ్ గా ఉన్నాయి. అందులో తప్పేముంది? నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి చూస్తున్నారు. అయినా నువ్వు నా వైఫ్ ఏం కాదు కదా. ఏయ్ సారీ, హర్ట్ అయ్యావా? నా వల్ల కాదు కార్తీక్, నేను రిసెప్షన్ కి రాను, నన్ను వదిలేయ్. అయితే సరే, నేను వెళ్ళను. ఓకేనా? ఆకలిస్తుంది, తిందామా? నువ్వు ఫంక్షన్ కి వెళ్తావని నేనేం తీసుకురాలేదు. అయితే ఇంకా మంచిది, నీకు ఇష్టమైన ప్లేస్కి వెళ్ళి క్యాండిల్ లైట్ డిన్నర్ చేసి అలా అలా తిరిగేసొద్దాం. ఓకేనా? అయినా నేను రాను. రావా? రాను. రావా? 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 నన్ను ఎలా కన్విన్స్ చేయాలో నీకు బాగా తెలుసు. సరే ఉండు, రెడీ అయ్యి వస్తాను. త్వరగా రా. ఎలా ఉంది? వా, సరే వెళ్దామా. సూపర్. ఈ డ్రెస్ నీకు తప్ప ఇంకెవ్వరికి బాగుండదు. సరే పద. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నువ్వే చెప్పు. ఓకే, 2 వెజ్ సూప్. నేను చెప్తాను. నువ్వు ఎప్పుడు ఒకటే ఆర్డర్ చేస్తావు. 2 చికెన్ మంచూరియా, మటన్ బిర్యానీ. ఓకే కదా? ఓకే, 1 మటన్ బిర్యానీ. మేక్ ఇట్ ఫాస్టా. 2 వెజ్ కార్న్ సూప్. రెండెందుకు? 1 సూప్ చాలు. విత్ 2 స్పూన్స్. ఓకే సార్. ఏమైంది? చండాలంగా ఉంది. అవునా? బానే ఉంది కదా. అవునా? లిప్స్టిక్ ఫ్లేవర్ తో అద్దరింది. సారీ, ఇదిగో టిష్యూ తీసుకో. ఇట్స్ ఓకే, నేను క్లీన్ చేసుకుని వస్తా. నిన్ను వెయిట్ చేయి. హాయ్ కార్తీక్. హే, హాయ్ జెస్సీ. ఏంటి, గర్ల్ ఫ్రెండ్ తో వచ్చావా?
అంతేలే, ప్రెషర్స్ దొరికితే ఫాలోవర్స్ ని మర్చిపోతారు. అదేం లేదు. చెప్పకు, ఎన్నిసార్లు నీకు ఫోన్ చేశానో తెలుసా? సారీ బేబీ, వర్క్ బిజీ అంతే. మర్చిపోలేదంటావు, అయితే మళ్ళీ ఎప్పుడు కలుస్తాం? మరి చెప్పు. వీకెండ్ కలుద్దాం. ఓకే, మరి వీకెండ్ వరకు వెయిట్ చేస్తాం. ఏడు వీడు వాష్రూమ్కి వెళ్ళాడా లేక వాష్ చేసి వెయిట్ చేస్తున్నాడా? కీర్తి, 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 హే కీర్తి, ఐఎమ్ సారీ కీర్తి, కీర్తి, సారీ కీర్తి. నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు అక్కడ. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే కొంచెం టెంప్ట్ అయ్యాను అంతే. నీలాగా ఎవరికి పడితే వారికి నేను టెంప్ట్ అయితే. ఇంతకంటే ఎక్కువే కోపం వచ్చింది నాకు. కొట్టాల్సింది. కొడితే మనిషికి పశువుకి తేడా ఏముంది? అంటే కోపం వచ్చిన మూడొచ్చిన మెంటల్ గా బ్యాలెన్స్ చేసుకునేవాడు మనిషి, వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు పశువు. అంటే నేను పశువునా? పశువులకు ప్యాంటు షర్టు అవసరమా? ఛీ, నన్ను పశువు అంటుందా? అది చెప్తా. పశువు ఎలా బిహేవ్ చేస్తుందో చూపిస్తా దీనికి. చెప్తా దీని పని. పశువు ఎలా ఉంటుందో చూపిస్తా. దీనయ్యా, భలే ముద్దొస్తున్నావే, భలే ముద్దు ముద్దు. ఏంటి నరంలోకి వచ్చావు? నోరు మూసుకొని బయటికి పో. ఏంటే నువ్వు, ఇందాక పశువు అన్నావు, ఇప్పుడు రూమ్ లో నుంచి పొమ్మంటారు? నన్నే పశువు అంటావా? ఇయ్యాలి నువ్వు అయిపోయావే. పశువు ఎలా ఉంటుందో చూపిస్తా. ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళక, నీ దగ్గరే పడుండడానికి నేనేం నీ సర్వెంట్ని కాదు. నీకు మూడొచ్చినప్పుడల్లా పక్కలోకి రావడానికి సెక్స్ వర్క్ అన్నంతకన్నా కాదు. చూపిస్తా. చూపిస్తావా? అయితే పద ఇంకోసారి. ఎల్లెల్లవే, నువ్వు ఎక్కడికెళ్ళినా సరే ఇక్కడ రావాల్సిందే. ఎల్లా. హాయ్ నా బంగారు కోడి పెట్ట. ఎల్లా. ఎవరు కావాలి? అర్థమైంది, పదండి. బాగా చదువుకున్న వాడివి, సాఫ్ట్వేర్ ఇంజనీర్వి, మరీ అంత హార్డ్వేర్ వర్క్ ఎందుకు చేశావురా? నేనేం చేశాను సార్? మరీ అంత అమాయకంగా అడక్కురాయ్. ఆ అమ్మాయి పెట్టిన కేసుల్లో ఏ ఒక్కటి పురువైన దోల తీరిపోద్ది. మినిమం 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది తెలుసా? కనీసం ఓ 40 సంవత్సరాలు జైల్లో ఉండేటట్టు ప్లాన్ చేయండి సార్. రే రే రే,
అదేమైనా ఊటీ కొడైకెనాల్ అనుకుంటున్నావురా రెస్ట్ తీసుకోవడానికి? జైలు జైలు రా చెప్పకూడదు తినాల్సి వస్తుంది. నాకు తెలుసా, ఏ ప్రాబ్లం అయినా అబ్బాయిలదే తప్పంటారు, అమ్మాయిలది తప్పనరు. ఎందుకంటే వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి. ఊ అంటే చాలు రేప్ కేసు, ఊ అంటే చాలు హెరాస్మెంట్ కేసు, ఇలా సెక్షన్లన్నీ వాళ్ళకి అనుకూలంగానే రాసుంటాయి. ఏ ఒక అబ్బాయి మీ దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి నన్ను రేప్ చేసింది సార్ అని కేసు పెడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్? ఇంతే, సౌండ్ ఉండదు, బ్లైండ్ ఉండిపోతారు. ఏ జరుగుండదా? ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఏ ఒక్క అమ్మాయి ఏ ఒక్క అబ్బాయిని రేప్ చేసి ఉండదా? చేసే ఉంటుంది, కానీ ఈ విషయంలో మన మగజాతి గ్రేట్ సార్. సిగ్గుపోతుందని చెప్పుకోరు సార్, మనసులోనే కుమిలిపోతారు. మీకు చిన్న సామెత చెప్తాను వినండి, మీకు తెలుసు అనుకోండి, మళ్ళీ చెప్తాను. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఒక్క ఆకే సార్. కానీ ఇక్కడ ఆకు అమ్మాయి అనుకుంటారు. నా దృష్టిలో ఆకులాంటి సున్నితమైన మనసున్న మన మగాలు సార్. ఈగల్ని చంపాలంటే ఒక టెక్నిక్ సార్, ఒక బెల్లం ముక్క చూపిస్తే చాలు, అలా వచ్చి వాలిపోతాయి. తర్వాత ఎలా కావాలంటే అలా చంపుకోవచ్చు. ఇప్పుడు అబ్బాయిల పరిస్థితి కూడా ఇదే సార్. ఈ అమ్మాయిలు చూపించి చంపుతున్నారు సార్. బయట పరిస్థితులు ఏం బాగాలేవు సార్, అందుకే ప్రశాంతంగా జైల్లో బతికేద్దాం అనుకుంటున్నాను. కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్. మ్యాటర్ అంతా మీటర్ తిప్పినట్టు బాగానే చెప్పావు, కానీ మరి నీ చాప్టర్ చెప్పలేదేమిట్రా? ఒక అమ్మాయి బ్లాక్ నైటీ తొడలు వర్క్ వేసుకొని సెక్సీగా వెల్లకిల బెడ్ మీద పడుకుంటే ఏ అబ్బాయి అయినా టెంప్ట్ అవుతాడా అవ్వడా? చెప్పండి సార్, టెంప్ట్ అవుతాడా అవ్వడా? అవుతాడు 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 కదా. నా అంతటా నేను పడుకుంటే తను సమ్మగా నా దగ్గరకు వచ్చి ఒక 50 సార్లు కమిటీ అవుతుంది సార్. లెక్క నాకు సరిగ్గా తెలియదు గాని ఇంకా ఎక్కువే ఉండొచ్చు. సరే, మీరిద్దరు ఎక్కడుంటారు? ఒకే ఫ్లాట్ లో సార్. తను నీ వైఫా? కాదు సార్. మరి ఎవరా? అబ్బాబే. కాదు సార్. మరి ఎవరయ్యా? ఉంచుకుంది సార్. వాట్? ఇప్పుడు చెప్పండి సార్, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? ఏం చెప్పేది, మీ తప్పు ఒప్పులు చెప్పవలసింది ఇక్కడ మాత్రం కాదు. యువర్ ఆనర్, కార్తీక్ అనేతను రోజు నా క్లయింట్ మిస్ కీర్తి వెంటపడి కలిసుందామని ప్రపోజ్ చేస్తుంటే మంచివాడని నమ్మి సహజీవనానికి ఒప్పుకుంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సహజీవనం చేసి కూడా ఇంకా మిస్ కీర్తిగానే పిలువబడుతున్న తాను నా క్లయింట్ పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాతే సహజీవనానికి ఒప్పుకుంది. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు చెప్పినట్టు సహజీవనం కోసం నమ్మించడం ప్రలోభ పెట్టడం జరగలేదు. యువర్ ఆనర్. ఏమా, పెళ్లి చేసుకోమని అడగలేదా? చేతిలో మొబైల్ ఉంది, పోర్టికోలో కార్ ఉంది, పెళ్లి చేసుకుంటే బెడ్రూమ్ లో పెళ్ళా ఉంటుంది. వాటితో అవసరమే తప్ప అటెన్షన్ అటాచ్మెంట్ ఉండవన్నాడు సార్. ఎస్ యువర్ ఆనర్. ఇలాంటి మాటలతోనే నా క్లయింట్ ని ప్రలోభ పెట్టి తన సరదాలు తీర్చుకున్నాడు. ఇన్నాళ్ళు ర్యాష్ గా బిహేవ్ చేస్తూ శారీరకంగా మానసికంగా చిత్రవద గురి చేసిన ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించి నా క్లయింట్ కి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సార్, మూతి గారు అతన్ని మాట్లాడనివ్వండి. సార్, లాయర్ గారు నన్ను విలన్లా ప్రజెంట్ చేస్తున్నారు. కీర్తి, ఎప్పుడన్నా తాగొచ్చి నేను వల్గర్ గా తిట్టానా? తిట్టలేదు, కానీ తాగావు కదా. సిగరెట్ తో కాల్చానా? మరి ఇంకేం చేశాను? మూడొచ్చి ముద్దు పెట్టుకుంటే తప్ప. ఆర్డర్ ఆర్డర్. అవును, ఇంకో అమ్మాయికి ముద్దు పెట్టడం తప్పే. తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనుకోకుండా కలిసింది. మా మధ్య ఆ రోజు అసలు ఏమీ జరగలేదు. నీకు నీ ఫిలాసఫీకి ఒక దండం, ఇక చాలు, నన్ను వదిలేసి ప్లీజ్. చూశారు కదా యువర్ ఆనర్, అనుకోకుండా జరిగిన సంఘటన సాగ్గా చూపి నా క్లయింట్ దోషిగా చిత్రీకరించి విడిపోయి భరణం పొందాలనే ప్రయత్నం తప్ప నా క్లయింట్తో సహజీవనం చేసే ఉద్దేశం ఆవిడికి లేదు. డిఫెన్స్ వారు ఆరోపించినట్టు సహజీవనం పేరుతో సేఫ్గా శారీరక సుఖాలు తీర్చుకుని సింపుల్గా వదిలించుకుందామనే మెంటాలిటీ నా క్లయింట్కి లేదు. ఇప్పటికీ తనతోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. ఎస్ సార్, రోజులానే బెట్టు చేస్తుందని అనుకున్నాను, కానీ ఇలా బరితెగిస్తుందని అనుకోలేదు. రే, నీలాగా మాట మీద నిలబడని వాడితో ఇన్ని రోజులు కలిసి ఉన్నాను చూడు, నాది తప్పు. చివరికి నా పరువు కూడా తీసేసావు కదరా. తప్పు మీది కాదు. పుట్టగానే కేర్ సెంటర్కి, పాక్గానే ప్లే స్కూల్కి, మాటలు రాగానే పాఠాలు సరిగా చదవట్లేదని హాస్టల్కి పంపించి, వాళ్ళ అవసరాలే గాని అనుబంధాల గురించి తెలియకుండా పెంచిన పేరెంట్స్ది. మా పిల్లలు ఇంత సంపాదిస్తున్నారో అంత సంపాదిస్తున్నారని మీ పేరెంట్స్ అక్కడ గర్వపడుతుంటే మీరు మీ పేరెంట్స్ చెప్పే నేను తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకేం తెలియదు. జనరేషన్ గ్యాప్ అంతేగా. మీకు వస్తువుల మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు, అందుకే సమస్య వస్తే
వస్తువుల్ని రిపేర్ చేసి వాడుకుంటున్నారు, మనుషుల్ని వదిలించుకోవాలని చూస్తున్నారు. ఎటు వెళ్తున్నాం? ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం చేసే ఈ దేశంలో పెళ్లి కాకుండా అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడం మీకు చదువులు నేర్పిన జ్ఞానమా, కుటుంబ విలువలు తెలియని అజ్ఞానమా? ఎవరుకోవాలి? బంధం విలువ తెలిసిన వాళ్లే ప్రేమిస్తారు, బాధ్యతలు పంచుకోగలిగిన వాళ్లే పెళ్లి చేసుకుంటారు. మీ జనరేషన్ ప్రేమ మీద అవగాహన లేదు, పెళ్ళంటే నమ్మకం లేదు. ఎలా కలిసి ఉంటారు? కలిసి ఉండడానికి కావాల్సింది సస్పెక్ట్ కాదు, రెస్పెక్ట్. మీ ఇద్దరి మధ్య అది కూడా లేదు. పెళ్లి చేసుకుని ఉంటే డైవర్స్, లివింగ్ రిలేషన్ ఉంటే సెపరేషన్ ఇవ్వచ్చు. అలా కాకుండా నచ్చినప్పుడు కలిసి ఉంటాం, నచ్చకపోతే విడిపోతాం అని చెప్పి మీలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? ఎలా చెప్తే మీకు అర్థం అవుతుంది? అలా మీరు చేసేది సంసారం కాదు, వ్యభిచారం అని. భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ తెలియని స్త్రీ, భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని మగాడు. అందుకే ఇద్దరూ కలిసి కొత్తగా చేయాలి ప్రయాణం. అలా అయితేనే జర్నీ సేఫ్గా సాగుతుంది, రిలేషన్ ఏదైనా హ్యాపీగా ఉంటుంది. మీకే కాదు, చాలామంది యువతకి ఈ విషయం అర్థం కాకే చిన్న చిన్న విషయాలు కొట్లాడుకుని కోట్ల దాకా వస్తున్నారు. సొల్యూషన్ కోసం గూగుల్లో సెర్చ్ చేయకండి, మీ ఇంట్లో ఉన్న పెద్దలు కూర్చోబెట్టి వాళ్ళతో చర్చించండి. కోర్టు సమయం ఆదా అవుతుంది, మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఈ కేసుని ఫ్యామిలీ కౌన్సిల్లో పరిష్కరించుకోవాల్సిందిగా సూచిస్తూ, వ్యక్తి స్వేచ్ఛను హరించడం నేరం కాబట్టి కీర్తి విషయంలో ఇకపై ఆమె అంగీకారం లేకుండా ఎటువంటి జోక్యానికి పాల్పడొద్దని కార్తీక్ని ఆదేశించడమైనది. ఏ కోర్టీ జడ్జెంట్ పెళ్లి చేసుకోడు, పిల్లల్ని గాలికి వదిలేస్తే వీళ్ళన్న తయారవుతారక్క. ఏంటి లైఫ్ లాంగ్ కలిసి ఉంటామన్నారు, 1 ఇయర్కే బోర్ కొట్టేసిందా? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అంతేలే, ఉన్న మాట అంటే ఉలికెక్కువ. ఏంటి బాస్, అప్పుడే వదిలేసావు, ఇంకొన్నాళ్ళు వాడుకోవాల్సింది. ఫిగర్ బానే ఉందిగా, మూసుకొని పని చూసుకోరా. వాడన్న దాంట్లో తప్పే ఉంది, అంతలా ఫీల్ అయిపోతున్నావు? నువ్వు అలా చూడకు, నీకు క్లారిటీ లేనట్టుంది. ఫ్లాట్ లో ఎందుకు పెట్టుకున్నావు? ఎంజాయ్ చేయడానికేగా. కొన్ని సిచ్యువేషన్స్ లో కోపతాపాలు వస్తాయి, దానికి నువ్వే అడ్జస్ట్ అయిపోవాలి. ఎందుకంటే అదిగో అక్కడ ఉంది చూడు, దాన్ని గోకినప్పుడల్లా నా కార్డు నేను గీక్కోవాలి. అర్థం కాల, ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా తన తిండి తను తింటూ, తన బట్టలు తను కొనుక్కుంటూ నీతో ఫ్రీగానే కదా గడుపుతుంది. బయట అమ్మాయిలు ఎవరు ఫ్రీగా రావడం లేదు బాసు. పేరుకు ముందు మిస్ అనో మిస్సెస్ అనో ఉంటేనే ఆడటానికి రెస్పెక్ట్. నువ్వు కోర్టు మెట్లు ఎక్కినప్పుడే నీ మిస్ హోదా మిస్ అయింది, ఇప్పుడు అర్థం లేని పంతంతో శ్రీమతి హోదా పోగొట్టుకుంటే లైఫ్ అంతా రిస్క్ ఫేస్ చేస్తూనే బతకాలి. నా మాట విను, కార్తీక్ కాళ్ళు పట్టుకునైనా కన్విన్స్ చేస్తా, తాళి కట్టించుకో. రిస్క్ లేని లైఫ్ అంటే భయపడుతూ భర్త దగ్గర బానిసలా బ్రతకడమేనా పవిత్ర? తాళి కట్టించుకుంటే మగాడు మొగుడవుతాడు, భర్త కాలేడు. భర్త అంటే భార్యను ప్రేమించాలి, లాలించాలి, భరించాలి, బాధలో ఉన్నప్పుడు అక్కున చేర్చుకోవాలి, నీకు నేనున్నానని భరోసా ఇవ్వాలి. ఇవేవే కార్తీక్కి తెలియవు. ప్రేమున్న మగాడే భర్త అవ్వగలడు, కార్తీక్ మగాడు అంతే. ఇవేవీ అర్థం చేసుకోకుండా కోర్టు, కౌన్సిలింగ్, అందరూ, ఆఖరికి నువ్వు కూడా నాకే సలహాలు ఇస్తున్నావు. నేను నీ అంత క్లెవర్ని కాదే కీర్తి, పెళ్లి చేసుకోమంటే పీజీ చేస్తానని చెప్పలేకపోయాను డాడీ కాబట్టి, మాధవ్ అవమానిస్తున్నా ఎదురు చెప్పలేకపోయాను భర్త కాబట్టి. ఇప్పుడు నువ్వు కూడా నాకు చెప్పే హక్కు లేదంటే ఎలా కీర్తి? నేను నీ ఫ్రెండ్నే, నువ్వు తాళి కట్టించుకుంటే నీకు న్యాయం జరుగుతుందేమోనన్న చిన్న ఆశ. కార్తీక్కి పెళ్లి మీద గౌరవం లేదు, కలిసి ఉండడానికి పెళ్ళి ఎందుకంటే సరే అని సహజీవనం చేశాను. నువ్వు తాళి తెచ్చి పెళ్లి చేసుకోమంటే సరే అనలేకపోతున్నాను, ఎందుకంటే నాకు పెళ్లి మీద గౌరవం లేక కాదు, కార్తీక్ మీద నమ్మకం లేక. నువ్వు మంచిదానివేనే, కాదండం లేదు, కానీ నీకు కొంచెం బలుపు ఎక్కువ, దాంతోపాటు కొంచెం తిక్క, పిచ్చి, పొగరు, అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ఎక్కువే.
ఓ హాయ్, చెప్పాగా ఇక్కడికే రావాలని. ఏంటి సార్, మంచి హుషారుగా ఉన్నారు. నీకో సర్ప్రైజ్, ఏంటో చెప్పుకో చూద్దాం. ఏముంది, రేపు నా బర్త్డే కదా, డ్రెస్ తెచ్చుంటావ్. అబ్బా, అంత కరెక్ట్గా చెప్పావే. జస్ట్ వెయిట్, ఇదిగో నీ డ్రెస్. బర్త్డే నీది కదే, నాకెందుకు డ్రెస్? మనం ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడమే కదా, నువ్వు తెస్తావని తెలిసి నేను తీసుకొచ్చా. ఇదిగో ఇది నీ డ్రెస్, ఎలా ఉంది? బాగుంది, థ్యాంక్స్. మాధవ్, నేను జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నాను. అదేంటి సడన్ గా? ఎందుకు ఏంటి అని అడక్కు మాధవ్, ప్లీజ్. సారీ మాధవ్, నీ రిఫరెన్స్ లేకపోతే నాకు ఈ జాబ్ వచ్చేది కాదు. ఎంతో మంది కాంపిటీషన్ ఉన్నా నువ్వు నాకు ఈ జాబ్ ఇప్పించావు, కానీ నేనే నిలబెట్టుకోలేకపోయాను. ఐఎమ్ సారీ, అండ్ నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్. నా రిజిగ్నేషన్ నీకు మెయిల్ చేశాను. బాయ్ మాధవ్. కీర్తి, జాబ్ రిజైన్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దూరంగా. కార్తిక్ దూరంగానా లేక కామెంట్స్ కి దూరంగానా? చెడుకి దూరంగా ఉంటే బెటర్ కదా. ప్లీజ్ కీర్తి, వాడు ఇప్పుడు చాలా మారాడు, ప్రతి నిమిషం నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఇలాంటి టైంలో వాడిని వదిలేస్తే వాడు ఏమైపోతాడని భయం వేస్తుంది. వాడేమైపోతాడనన్నా? వాడికి నైట్కి వచ్చి ఉదయం వెళ్ళిపోయే అమ్మాయిలు చాలా మంది టచ్ లోనే ఉన్నారు. దాని మాయలు పడి ఇన్నాళ్ళు ఎన్ని ఫ్లేవర్స్ మిస్ అయ్యాను. హేయ్, వాట్ ఇస్ సర్ప్రైజ్, ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా? ఫోన్ చాలా సార్లు ట్రై చేశాను, నువ్వు ఎత్తితేనే కదా. ఎత్తలేదా? నీ ఫోన్ ఎత్తకుండా ఉంటానా? ఏది చూపించు. హేయ్ వద్దు. ఏయ్ వద్దన్నానా? హేయ్ ఫోన్ ఎందుకు? కీర్తి ఎవరు, అంత బాగుంటుందా? అదా, దానికి బ్యూటీ తక్కువ బలుపు ఎక్కువ. ఆయన ఇప్పుడు దాని గొడవ ఎందుకు? కీర్తి. కీర్తి ఏంట్రా? ఛా, దీన్ని మర్చిపోలేకపోతున్నాను. Thank you.
ఏంట్రా ఓ దేవదాసులా తెగ ఫీల్ అయిపోతాం, అయినా మనం ప్రేమ పెళ్లి ఆ బ్యాచ్ కాదు కదా. నువ్వు అలా ముఖం పెట్టకరా బాబు, అసలు ఆ ఫీలింగ్స్ నీకు సూట్ కావు. ఒక్క నిమిషం ఉన్నాయి అయితే నీళ్ళు పోయిన బీర్ ఉంటుంది. ఏ చెప్తాను, లెట్స్ స్టార్ట్. అరే ఇంత చిన్న ఇష్యూని పెద్దగా వేసి పోలీస్ స్టేషన్ కోర్టు అని అంత రచ్చ రచ్చ వేసింది అదే కదా. అయితే వదిలే. వదిలితే ఉండలేనురా, ఏడుపు వస్తుంది, ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. తప్పంతా నాదేరా, నేనేదైతే చెప్పి ఫ్లాట్కి తీసుకొచ్చానో ఆ మాట మీద నిలవడలేకపోయాను. స్వార్థం పెరిగిపోయింది, నా కీర్తి నాకే సొంతం అని ఫీల్ అయిపోయాను. పెద్ద మేధావిలాగా నేనే చెప్పాను, ఒక మనిషిని వస్తువులా చూడడం సొంతం చేసుకోవడం నాకు నచ్చదని. నా చేతిలో ఒక మొబైల్ ఉంది, ఇంట్లో ఒక పెళ్ళాం ఉంది, పెద్ద తేడా లేదని నేనే చెప్పాను. కీర్తి, కీర్తి, కీర్తి. పిలవగానే రావడానికి తనేం లేదు, ఇక్కడ ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఇన్నాళ్ళు కలుసున్నాం, తన కష్టం వస్తే ఎక్కడికెళ్తుందో, బాధొస్తే ఓదార్చడానికి ఎవరున్నారో తెలీదు. నీకు తన శరీరం గురించే తప్ప మనసు గురించి, మనుషుల గురించి అస్సలు తెలీదు. వదిలే కార్తీక్, అది మాట పడదు, నువ్వు మాట మీద నిలబడవు. అవమానించిన, ఇన్సల్ట్ చేసినా తట్టుకోలేను. ఈ నింగి నేల సాక్షిగా అస్సల పరిస్థితి రానివను. నిన్ను ఇక్కడ ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను కీర్తి. వదిలేసి వెళ్ళేవాణ్ణి అయితే తనని వెతుక్కుంటూ ఇక్కడ దాకా రాను. అయినా తను ఖాళీ చేసింది నా ఫ్లాట్నే, నా హార్ట్ని కాదు. తప్పుకో కీర్తి, 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 కీర్తి. ఇంకాసేపట్లో బస్ వెళ్ళు కార్తీక్. థ్యాంక్ యూ.
కలతే కుదిపేసెనే ప్రతి క్షణం ప్రేమించేదాకా నాకు తెలీదు ఇలాంటి పరిస్థితి నా జీవితంలో కూడా వస్తుందని. వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి. కాశ్మీర్ యాపిల్ లెక్క భలే గుందిరా, మళ్ళీ ఎవరికిస్తుందో గానీ. ఆడికి ప్రతిరోజు జోగరమేరా. అడ్రస్ కనుక్కో, నేను కూడా ట్రై చేస్తా. అదృష్టం ఉన్నాడికి అడ్రస్తో పని లేదురా, అటు చూడండి రా. ఐఫోన్ల కన్నా ఐటమ్ బలేగుందిరా, నేను ప్రొసీడ్ అయిపోతా. పిల్ల నువ్వు లేని అలా వెళ్ళిపోతే ఎలా? చూసావుగా అందరినీ. ఏంటి బంగారం, మాలో ఎవడు నచ్చలేదా? ఓకే అంటే చెప్పు, వాడికంటే బాగా చూసుకుంటాం. హ్యాండ్ మారినా హెడ్ వెయిట్ దిగలేదా? వాళ్ళు ఉన్నదేంటి, మాలో లేనిదేంటి? చూసింది చాలు. ఎక్కడికి పోతావే ముద్ది ఇవ్వకుండా? ఎంత వద్దనుకుని వదిలేసిన దానికోసం మళ్ళీ వచ్చావేంట్రా? అదేమన్నా నీ వైఫా? నా లైఫ్. లైఫా వైఫా తొక్క, అది ఇప్పుడు ఓపెన్ వైఫై, ఎవడైనా కనెక్ట్ అవ్వచ్చు. ఏ తప్పుకోరా. మా ఇద్దరి మధ్య చిన్న మిస్కమ్యూనికేషన్ అంతే, మధ్యలో రావడానికి ట్రై చేయొద్దు. వస్తే ఏం చేస్తావు రా. కీర్తి ఇంటికెళ్దాం పదా. నేను రాను, మర్చిపో, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రానంటుంది కదా, వదిలే. ఏంటి, నీకు నాకు మధ్య ఏ సంబంధం లేదా? ఎమోషన్స్ షేర్ చేసుకుంటే ఫ్రెండ్ అంటారు, ఫీలింగ్స్ షేర్ చేసుకుంటే లవర్ అంటారు, రిలేషన్స్ షేర్ చేసుకుంటే బెటర్ హాఫ్ అంటారు. నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకున్నావో నీకే తెలియదు, ఇంకా నాకెలా తెలుస్తుంది? లైఫ్ అంటే ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుందిరా, కుదిరితే కోఆపరేట్ చేయండి, లేదంటే కూల్గా తుప్పండి. సారీ కీర్తి, నాకు బాధలు బంధాలు బంధుత్వాలు ఇవేవి తెలియవు. లైఫ్ అంటే హ్యాపీగా సాగిపోయే రైడ్ అనుకున్నాను. నాకు నచ్చినట్టు ఉండడమే లైఫ్ అని నమ్మాను. ప్రేమంటే మనకు నచ్చినట్టు ఉండడం కాదు, ఎదుట వాళ్ళకు నచ్చినట్టు ఉండడం అని నువ్వు వెళ్ళిపోయాకే తెలిసింది. నువ్వు లవ్ లేదంటే నాకు లైఫే లేదు కీర్తి. ఒక మగాడు ఏడ్చాడంటే అది జన్మనించిన అమ్మ గురించి అయి ఉంటుంది, లేదా ప్రేమించిన అమ్మాయి గురించి అయినా అయి ఉంటుంది. నా కన్నీళ్ళు నీకోసమే కీర్తి. రోజు వెళ్ళే ఆఫీస్కే
ఐడి కార్డు లేకపోతే రానివ్వరు. నెలకొకసారి రేషన్ కోసం వెళ్ళే రేషన్ షాప్కి ఆధార్ కార్డు లేకపోతే రేషన్ ఇవ్వరు. నా బండి నా కారు నేను నడుపుతానంటే ఆర్సీ కార్డు అడుగుతారు. బ్యాంక్ అకౌంట్ నుంచి ఫ్రీగా ఇచ్చే సిమ్ వరకు ఆఖరికి కళ్ళ ముందు అంగవైకల్యంతో ఉన్న ఐడి కార్డు అడిగే ఈ సమాజంలో బ్రతుకుతూ కూడా నా భర్త నా భార్య నా పిల్లలు నా కుటుంబం అనే ఐడెంటిటీని ఇది ఇస్తుందని తెలుసుకోలేకపోయాను కీర్తి. సిల్లీగా లివింగ్ రిలేషన్ అని ప్రపోజ్ చేశాను చూడు, నాది తప్పు. కలిసి బ్రతకడానికి తాలెందుకు అనుకునే అందరిది తప్పు. కలిసిన మనుషుల్ని శాశ్వతంగా ముడివేసే బంధమే తాలి అని తెలుసుకున్నాను కీర్తి. సంతోషాన్ని పంచుకోవడానికి బాధలు ఓదార్చడానికి నువ్వు కావాలి కీర్తి. ఐ విల్ మ్యారీ యూ. ఒప్పుకోండి సిస్టర్, లేకపోతే మాకు చావు మీద తప్పలేదు. కంగ్రాచులేషన్స్ రా. థాంక్ యూ. మొత్తాన్ని కలిసిపోయి రా. కంగ్రాట్స్ కీర్తి. థాంక్ యూ. కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారేజ్. థ్యాంక్ యూ. మీరు పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే మన ఇండియన్ కల్చర్. గుడ్ లక్. థ్యాంక్ యూ. నుండి నూరేళ్ళు పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి. ఈ రోజు వస్తుందని నాకు తెలుసు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. థాంక్యూ. హ్యాపీ మ్యారేజ్. సార్ తో ఫోటో. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మొత్తానికి ఇంటి దానివయ్యో. కంగ్రాట్స్. నాకు కూడా ఇవ్వచ్చుగా. అలవాట్లో పొరపాటు. అలవాట్లో పొరపాటు అన్నారు దీన్ని. పొరపాటులో అలవాటు అంటే మళ్ళీ షార్ప్. అర్థమైందా? ఓకే, వన్ స్నాప్. రెండు స్నాప్ తీసుకున్నాను. ఫోటోగ్రాఫర్ మావ డైరెక్షన్ చేస్తాడు.